రావణాసుడు భార్యలు 1000 మంది, వారంతా కూడా వచ్చి అంతఃపురం ఎప్పుడు విదిలిపెట్టి వచ్చిన వారు కాదు. రణరంగంలోకి వచ్చి భర్త శవం మీద పడి ఏడుస్తున్నారు. వారిలో పట్టమహర్షి ముందోదరి, ఆమె ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇతర పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉన్నాయి లేకపోలేదు, ముఖ్యంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతుంది. అందుకోసం మీకు ఉదాహరణ కింద చెబుతున్నాను. ఏమంటుందంటే, ఆమె, మహారాజా, మహావీరుడు అయి వీరోచితమైన మరణాన్ని పొందావు, అందులో శ్రీరాముడి చేత మరణం పొంది నువ్వు సద్గతిని పొందావు, నీకోసం అయితే మేము ఏడవలసిన పని లేదు. అంటే వాళ్ళు బాగుపడిపోయారనే మనం ఏడ్చేది? వాళ్ళు బాగుంటే మనం సంతోషించాలి కానీ ఏడుస్తామా? కనుక నీకోసం నిజంగా ఏడవలసిన పని లేదు, సంతోషించవలసిందే. కానీ మా దౌర్భాగ్యం ఇట్లా వచ్చిందే, నువ్వు ఉన్నప్పుడు మాకుండేటువంటి ఆ లాభాలు ఆ సుఖాలు అవన్నీ లేకుండా పోయి వైధవ్యం వచ్చి మూలపడిపోయినాయని, ఇంకెందుకు ప్రపంచంలో మారకుండా అయిపోయినాయని అని మా దుస్థితిని, దురవస్థని తలుచుకుని ఏడుస్తున్నాం. కానీ నీకోసం కాదయ్యా, నీకోసం అయితే ఏడవలసిన పనే లేదండి. ఇది నిజం చాలా వరకు మెజారిటీ ఆఫ్ కేసెస్లో. మళ్ళీ స్వార్థం, స్వలాభం కోసం ఏడుస్తాం, అవతల వారి వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు పోయినాయే అని. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం లేదు. ఎంతమంది ఏడ్చినా, ఎన్నాళ్ళు ఏడ్చినా చచ్చినవాడు ఒక్కడైనా బ్రతికి వచ్చాడా చెప్పండి? బ్రతికి వస్తే ఒక్క ఇన్స్టెన్స్ సాలిటరీ ఎక్సెప్షనల్ కేసు ఉన్నప్పటికీ పోనీ మనం కావాల్సినంత మందిని డబ్బిచ్చైనా ఏడిపించవచ్చు, సంవత్సరాలు సంవత్సరాలు మోర్నర్స్ని పెట్టచ్చు. అది ఎట్లాంటిది, ఎక్కడా ఇన్స్టెన్స్ కనిపించదే. చచ్చినవాడు ఎప్పుడు బ్రతికి రాడు, ఇది ప్రకృతి నియమానికి విరుద్ధం. కనుక దానికోసం ఎంతసేపు ఏడుస్తే ఏం ప్రయోజనం, ఏం కలిసి వచ్చింది? కలిసి రాని పని, ప్రయోజనం లేని పని చేసేవాడు ఎవడు? పిచ్చివాడు చేయాలి. వివేకం ఉన్నవాడు ఎవడు? ఏమి ప్రయోజనం లేని కార్యం చేయడు. నమందోపి ప్రవర్తతే ప్రయోజనం వినా. కనుక ప్రయోజనం లేని పని మనం ఎందుకు చేసి ఏం లాభం? మన వివేకం ఏమైపోయింది? ఈ సందర్భంలో ఒక పురాణ గాథ మీకు అందరికీ తెలుసు. ఏమిటి? హిరణ్యాక్షరణ్యకశివులు అన్నదమ్ములు, దితి పుత్రులు. వాళ్ళు హిరణ్యాక్షుణ్ణి వరాహావతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు చంపేశాడు. చంపేసినప్పుడు తల్లి దితిని, అతని భార్యలు కొడుకులు వాళ్ళు ఏడుస్తున్నారు హిరణ్యాక్షుడు మరణానికి. అప్పుడు హిరణ్యకశిపుడు వచ్చి ఓదార్స్తాడు వాళ్ళు. ఈ రాక్షసులు కూడా ఒకప్పుడు వాళ్ళు వేదాంతం మాట్లాడతారండి. ది డెవిల్ సైడ్ స్క్రిప్చర్ ఫర్ హిస్ పర్పస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈయన కొంచెం తత్వబోధ చేయడం మొదలుపెట్టాడు తల్లికిని, మరదళ్ళకి, వాళ్ళకి. అమ్మ, మన తమ్ముడు కోసం విచారించవలసిన పనేం లేదు, మహావీరుడు అనిపించుకుని వీరోచితమైన మరణాన్ని పొందాడు, బాహాబాహి విష్ణుమూర్తితోటి యుద్ధం చేసి కుస్తీ పెట్టి చనిపోయినాడు, వాడికి వీరస్వర్గం, సద్గతి ప్రాప్తి. కనుక వాడిని, వాడి కోసం అడవక్కర్లేదు. 2వది, జీవులు కర్మానుసారంగా పుడుతుంటారు, కర్మానుభవం అనుభవిస్తారు ఇక్కడ ఉన్నంతకాలం. ఆ అనుభవం పూర్తి అయిపోయాడు వెళ్ళిపోతారు. మరి ఇది అనివార్యమైనటువంటి ప్రకృతి నియమం. దీనికి విరుద్ధంగా ఉండడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఇదివరకు ఎవరు ఉండలేదు, ఇక ముందు ఉండబోరు. ఇప్పుడు మనవాడు కూడా, వాడి కర్మానుభవం అయిపోయింది, రుణం తీరిపోయింది, వెళ్ళిపోయినాడు, వాడి కోసం విచారించేయని లాభం అని దృష్టాంతానికి ఒక కథ చెప్తాడు. సుయజ్ఞోపాఖ్యానం అని భాగవతం 7వ స్కంధంలో కథ అనుకోండి. సుయజ్ఞుడు అనే ఒక రాజు శత్రువులతోటి యుద్ధం చేశాడు, యుద్ధరంగంలో చనిపోయినాడు. చనిపోతే అతని భార్యలందరూ వచ్చి ఆ రణరంగంలోనే ఆ భర్త శవం మీద పడి ఏడుస్తున్నారట. సాయంకాలం ప్రదోషం వేళ అయిపోయింది, సంధ్యారాగం భయంకరంగా వ్యాపించింది, ఆ రక్తసిక్తములైనటువంటి ఆ శవాలు, ముండెలు ఇవన్నీ ఉన్నాయి, రక్త ప్రవాహం గట్టిపోయింది కదా యుద్ధరంగంలోనూ. ఏ మనుషులు, జంతువులు అన్నీ చచ్చిపోయినాయి, 100 వేల కొలదిని నక్కలు, మరి భూత ప్రేత పిశాచ్యాదులు అవన్నీ వాటిని భక్షించడం కోసం వాటికి పెద్ద స్టేట్ డిన్నర్ అన్నమాట. ఇలాంటి అకేషన్ వస్తే వాటిల కోసం అని అవన్నీ వచ్చి సంచారం చేస్తున్నాయి. అయితే వీళ్ళు కాలం కూడా తెలియకుండా ఆ ఏడుపుల దుఃఖంలో మరిచిపోయినారు. ప్యాసేజ్ ఆఫ్ టైం వాళ్ళకి గుర్తులేదు, ఏడ్చేస్తున్నారు. ఏడుస్తుంటే వాళ్ళ స్థితి చూసేప్పటికీ యమధర్మరాజుకే జాలి కలిగిందిట. యమధర్మరాజుకి జాలి కలిగి 12 సంవత్సరములు వయస్సు కలిగిన మునికుమారుడు వేటాన్ని ధరించి ఆయన వీళ్ళ దగ్గరికి వచ్చాడు, నిలబడ్డాడు. మహాత్ముల యొక్క దర్శనం మనశ్శాంతి కలగజేస్తుందంటారు. సద్యఫలితం వెంటనే దేవతా దర్శనం కానీ, మహాత్ములు, మహర్షులు, ఇత్యాదులు, సిద్ధపురుషులు వాళ్ళ దర్శనం కానీ మనస్సుకి వెంటనే శాంతి కలగజేస్తుంది. దీనికి తార్కాణంగా ఏం చెప్తారు, ధర్మరాజు గారు
స్వర్గంలోకి వెళ్ళినాక అంతా చూశాడు. అక్కడ దుర్యోధనాథులు వాళ్ళు కనిపించారు, తన వాళ్ళు ఎవరు కనిపించలేదు. మా వాళ్ళు ఎక్కడున్నారన్నాడు. చూపిస్తాం పదండి అన్నారు. నరకానికి తీసుకొచ్చారు. అంతా చీకటి, దుర్గంధం, అలోపలోమని ఏడుపులు, పెడబొబ్బలు, నానా విధమైన బాధలతోటి వాళ్ళంతా అరుస్తున్నారు. అయితే ధర్మరాజు గారిని బ్రిడ్జి మీద తీసుకొచ్చారు. వైతరణిలో దింపలే దించేత ఈయనకి అంత పాపం లేదు. అక్కడికి వచ్చేటప్పటికీ వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ధర్మరాజు గారిని అంటే ఇదేమిటయ్యా ఇక్కడే తీసుకొచ్చావు, ఇది నాకం అండి, మరి మీ వాళ్ళని చూపిస్తున్నారుగా, ఇక్కడే ఉన్నారు మీ వాళ్ళు, అందుకోసం తీసుకొచ్చాం అన్నారు. అబ్బా ఇక్కడ భరించలేకుండానే ఉన్నాయా, హోదాం ఇప్పటి అంటే వాళ్ళంతా, ఓ ధర్మరాజా కాసేపు ఒక 5 నిమిషాలు ఉండవయ్యా, ఒక్క 3 నిమిషాలు ఉండవయ్యా, నువ్వు ఉన్నంతసేపు నీ సాన్నిధ్యంలో మాకు కాస్త మా బాధలు తగ్గుతున్నాయి, మా మనస్సు కొంచెం శాంతి కలుగుతుంది అన్నారట. నేను ఎవరయ్యా, మీరు ఎవరయ్యా, ఏదో నేను అర్జునుడిని, నేను భీముడిని, నేను ద్రౌపదిని, నేను కర్ణుడిని, ఇట్లా వాళ్ళ పేరుని చెప్పుకున్నారట. వాళ్ళని చూసేవాడికి ధర్మరాజు గుండు గుసేరు. మనది అమ్మో మన వాళ్ళు ఇక్కడ నరకంలోనా, ఆ పాపిష్టం ఉండా కూడా దుర్యోధనాథులు స్వర్గంలో హాయిగా ఇంద్రభోగాలు అనిపించడం, ధర్మరాజు అంతటి వాడికి కూడా అసూయ పట్టింది అన్నాడు. అయితే మా వాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానులే, మా వాళ్ళు స్వర్గం నరకంలో ఉంటే నేను స్వర్గానికి ఎందుకు అన్నాడు ఆయన. అప్పుడు యమధర్మరాజు గారు ఇంద్రుడు వచ్చి అక్కడ ఉండే రూల్ చెప్పారట ధర్మరాజుకి. ఏం లేదు ధర్మరాజా, ఇందులో రహస్యం ఏంటంటే కర్మలు చేసుకున్న కర్మల్లో పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఏది కొంచెం ఉంటే అది ముందు అనుభవింపజేస్తాము. దుర్యోధనాలకి పుణ్యకర్మ కొంచెం ఉంది కనుక ముందు వాళ్ళు స్వర్గలోకల్లో సుఖాలు అనుభవిస్తున్నారు, అది అయిపోగానే వాళ్ళని నరకానికి తోసేస్తాం. మీ వాళ్ళకి పాపకర్మ కొంచెం ఉంది కనుక వాళ్ళు ఏమో నరకంలో ముందర వేశాం, వాళ్ళు ఇక్కడ అనుభవిస్తున్నారు, అయిపోయింది ఆల్మోస్ట్ నియర్లీ కంప్లీట్, నువ్వు అట్లా పదా, నువ్వు వెళ్ళే మీ వెనకాలే వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని తీసుకొస్తున్నాం మేము అన్నారు. ఆ విధంగా అది ఒక రూల్. అది కనుక ఈ మహాత్ముల యొక్క దర్శనం వల్ల, వారి యొక్క సహవాసం వల్ల మన మనస్సు పూర్తిగా ఈ ప్రపంచం నుంచి నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఆ మెంటల్ అట్మాస్ఫియర్ మారుగా ఉంటుంది, మనస్సుకి శాంతి కలుగుతుంది. ఈయన యమధర్మరాజు సాక్షాత్తు దిక్పాలుల్లో ఒకడు, దేవతల్లో పెద్ద లెక్కల్లో వాడు కనుక ఈయన మారువేషంతో వచ్చినా వీళ్ళని చూసేటప్పటికీ, ఈ కుర్రవాడిని చూసేటప్పటికీ ఈ రాజుగారి భార్యలు కొంత మనశ్శాంతి కలిగింది. ఈ కుర్రవాడు వాళ్ళని పలకరించాడు, ఏమమ్మా తల్లి ఎవరు మీరు, ఈ భయంకరమైన రణరంగం ఏమిటి, ఈ ఘోరమైన ఈ ప్రదోషం వేళ ఏమిటి, భూత ప్రేతాదులు ఇవన్నీ తిరుగుతున్నాయే, మీరు ఇక్కడ ఏడుస్తున్నారు ఏమిటి తల్లి చెప్పండి అంటే, అప్పుడు వాళ్ళు కళ్ళనీళ్ళు తుడుచుకుని అన్నారట, ఆయన అబ్బాయి నువ్వు వయసుకు చిన్నవాడు అయినా ఎంతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు కనుక చెబుతున్నావు, మా మనస్సు కాస్త శాంతి కలుగుతోంది నీతోటి మాట్లాడితేను, నేను చూడగా నేను ఈయనేమో సుయజ్ఞుడు మహారాజు మా భర్త, ఆయన ఈనాడు శత్రువుల చేత చంపబడి యుద్ధరంగంలో పడి ఉన్నాడు, ఆయన కోసం ఏడుస్తున్నాం మేము అన్న అంటే, ఈయన ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారమ్మా అని ప్రాబ్లీ ఫ్రమ్ 3 PM 3 గంటల నుంచి ప్రారంభం చేశాం, ఇప్పుడు ఎంత అయింది 6.5 గంటలు అయింది, 3.5 గంటల నుంచి ఏడుస్తున్నారు. సరే చూడండి కాస్త తోళ్ళు ఏమైనా వ్యక్తపడిందా, కొంచెం ముందుగా ఏమైనా కొట్టుకుంటుంది చూడండి, ఊపిరి ఆడుతుంది, ముక్కు దగ్గర వేలు పెట్టి చూడండి అమ్మా, ఇంకేముంది నాయనా అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా గుండెకాయ కొట్టుకోవడం లేదు, ఊపిరాడడం లేదు, ఏమీ లేదు, ఒళ్ళు చల్లబడుతోంది కానీ వెచ్చపడ్డం ఏంటి, ఇంకా రక్తం అంతా పోయింది అంతా అయింది, ఆహా 3.5 గంటలు ఏడ్చినా కానీ ఏం కాలేదా, పోనీ తెల్లారినదాకా ఏడిస్తే ఏమైనా కొంచెం ఊపిరి వస్తుందేమో అయినా ఆశ ఉందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇంకేంటి తెల్లారిదాకా కాదు 3 రోజులైనా ఇంతేనాయనా అయిపోయింది, మా సౌభాగ్యం వెళ్ళిపోయింది, ఈ సంగతి మీకు తెలిసి ఉండి కూడా ఎందుకు ఏడుస్తున్నారమ్మా అన్నాడు. ఎంతసేపు ఏడ్చినా ఏం లాభం లేదని తెలుసు, మీరు ఎంతమంది ఏడ్చినా ఏం లాభం లేదని తెలిసాయి, తెలిసి ఉండి ఎందుకోసం ఈ ఏడుపు, అనవసరంగా కళ్ళు ఆతడం తలకాయ నొప్పి రావడం ఇదే కానీ ప్రయోజనం కలిసి వచ్చి దేవుడు చెప్పండి. నిజంగా మీరు మీ భర్తను కనుక ప్రేమించినట్లయితే, ఆయన యొక్క యోగక్షేమాలు విచారిస్తే ఆయన వెంటనే ఔర్ధదైహిక క్రియలు చేసేయండి, ఈ శరీరానికి సంస్కారం చేసేసి ఆయనకు మళ్ళీ దీని మీద ఏ విధమైన ఆసక్తి కలగకుండా ఆయన ఊర్ధ్వలోకాలకు వెళ్ళే మార్గంలో మీరు చెప్పబడినటువంటి శాస్త్రోక్త పద్ధతిని కర్మాచరణ చేయండి. కొద్దిగాని నిజంగా మీరు ప్రేమిస్తే వారికి మీరు చేయగలిగినటువంటిది, ఇప్పుడు ఏడుస్తూ కూర్చోవడం వల్ల మీకు లాభం లేదు, వారికి ఏం లాభం లేదు, నష్టం ఉభయలకి నష్టమే, ఇట్టు పని ఎందుకు చేస్తారు తల్లి మీరు అని హితబోధ చేస్తే కాస్త ఆయన చెప్పిన ఆ వివేకాన్ని వీళ్ళు గ్రహించుకుని రాజుగారి భార్యలు
అంతఃపురానికి వెళ్ళి తర్వాత జరిపించవలసిన పనులన్నీ జరిపించారు అని చెప్తారనుకోండి. ఒక్క సంఘటన యానిబిసెంట్ గురించి చెప్పి ముగించేస్తాం. వాళ్ళు డాక్టర్ యానిబిసెంట్ మీరంతా విని ఉంటారు. పర్సనల్ పరిచయం మనకి ఎవరికీ లేదనుకోండి. నేను ఒక మాట మాత్రం చూశాను, మద్రాసులో చదువుకునే రోజుల్లో ఆ లెక్చర్ ఇస్తుంటే విన్నాను నేను. ఆమె చాలా పెద్ద తత్వవేత్త, ఫిలాసఫికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉండి బ్రహ్మాండమైనటువంటి వక్తలలో కానీ ఆరేటర్స్ ఆఫ్ ది వరల్డ్లో లెక్క చెందినటువంటి వ్యక్తి. హిందూ మతం మీద చాలా పరిశోధనలు చేసి ఎన్నో గ్రంథాలు రాసింది. ఆ థియోసాఫికల్ సొసైటీలో ఆ రోజుల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఇంటెలిజెన్షియా ఆఫ్ ది ల్యాండ్ అంతా ఉండేవారు. మద్రాస్ అడయారు అక్కడ వారికి కేంద్రం అనుకోండి. వాళ్ళందరితో చెప్తుండేది సార్ ఈ మరణతత్వాన్ని, దాని గురించి చెబుతూ నేను చచ్చిపోయినప్పుడు మాత్రం ఎవరు ఏడవగండి అని నా కోసం అంటూ ఉండేది సార్. సరే అని బుర్ర తిప్పుతుండేవారు గంగిరెడ్డి లాగా వీళ్ళంతాను. చివరికి యాక్చువల్గా మరణించినప్పుడు అడయారు బీచ్ని మంచి గంధపు చెక్కలతోటి ఇచ్చి పేర్చారు. కర్పూరం ఆవు నెయ్యి వగైరాలను తీసుకొచ్చి శవాన్ని దాని మీద పెట్టి సంస్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరంతా కుర్చీల్లో చుట్టూరా కూర్చున్నారు, అట్ట శివంతల పైరు చుట్టూరాను గోతిగాడు నక్కలు అంటారు మన వాళ్ళు, అట్లా కూర్చున్నారు వీళ్ళంతాను. అయితే నక్కల ఇంట్రెస్ట్ వేరు అనుకోండి. తల దగ్గర కూర్చున్నట్ట లెడ్ బీటర్ కుర్చీ మీద చితికి ముట్టించారండి నిప్పు, ముట్టించాడు వీళ్ళంతా గొల్లుమన్నారట. వీళ్ళు గొల్లు, ఇది ఎవరో చెప్తే విన్న మాటలు అనుకోండి. థియాసిస్ట్ ఎవరో ఒక ఆయన ఫ్రెండ్ చెప్పాడు, లెడ్ బీటర్ నవ్వుతున్నట్ట. ఏమిటంటే విన్నవన్నీ నాకు ఏమో మనకి విషయం ఒకటి బోధ చేసేలాగా ఉంటే దాన్ని నేను తీసుకుంటాను, ప్రచారం కోసం ఉపయోగిస్తుంటానంతే. పాయింట్ మనకి ఇల్లస్ట్రేట్ చేస్తే చాలు. లెడ్ బీటర్ నవ్వుతున్నట్ట, నవ్వుతుంటే వీళ్ళందరూ సిగ్గుపడ్డారు. సిగ్గుపడి మమ్మల్ని వేళాకోళం చేస్తున్నారా అన్నట్ట. మిమ్మల్ని నేనే వేళాకోళం చేయడం లేదు, కానీ నాకు కనిపిస్తుంది బిసెంట్ సోల్ వెళ్ళిపోతుంది, ఆమె వెళ్ళిపోతూ నవ్వుతున్నది. ఏం మూర్ఖత్వం, వీళ్ళు ఎన్ని పాఠాలు చెప్పినా ఎన్ని ఏళ్ళు వీళ్ళకి లెక్చర్లు ఇచ్చినా వీళ్ళ మూర్ఖత్వం వీళ్ళు వదిలిపెట్టకుండా ఉన్నారే. ఎవడవద్దర్రా నా కోసం మొత్తుకున్నాను, వీళ్ళు ఏదో మొర్రో అని ఏడుస్తున్నారే అని ఆమె నవ్వుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. అంతేగాని మిమ్మల్ని చూసి నేను ఎందుకు వేళాకోళం చేస్తానని అన్నట్ట లెడ్ బీటర్. అట్లాగేమిటంటే నన్ను నేర్చుకున్న విషయాలు ఉంటే దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చెయ్యాలి. ఒక్క మాట ఆచరణలోకి అమల్లోకి రాదనుకోండి, కానీ తీవ్రమైన కృషి చేయాలి. ఈ అజ్ఞానం అనేది మనం పట్టి తోసేసినా కానీ పోదిది ఒక పట్ల. ఎంతేతంటే ఎన్నో వందల వేల జన్మల నుంచి పాతుకుపోయింది కనుక. అయినా ప్రయత్నం చేయకపోతే అసలు ఎప్పటికీ పోదు. ప్రయత్నం చేస్తుంటే ఎప్పటికో అప్పటికి పోతుంది. తీర్థ భల్లోక న్యాయం అని ఒకటి చెప్తారు, దాని గురించి తర్వాత ముందుసారి మాట్లాడుకుందాం. ఈ వాటికి ఇక్కడ విరమిస్తాం. జ్ఞానం అనేది ఎన్నో వందల వేల జన్మల నుంచి బాగా మనస్సులో నాటి ఉండడం వల్ల ఒక్క మాట పొమ్మన్నా పోదు. కనుకనే విషయం తెలిసినంత మాత్రాన్ని చాలదు. దీన్ని మన వాళ్ళు ఒక దృష్టాంతపూర్వకంగా నిరూపణ చేస్తారు. తీర్థ భల్లూక న్యాయం అని ఒక న్యాయం, న్యాయాలు అనేక ఉన్నాయనుకోండి. ఇది రెండు మూడు వాల్యూముల్లో సంస్కృత భాషలో ప్రచురణ చేశారు ఈ న్యాయాలని. సందర్భానుసారంగా ఎప్పుడు మనకి అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఆ న్యాయాలను గురించి కాస్త చెప్పుకుంటున్నాం. ఇదివరకు భ్రమర కీటక న్యాయాన్ని గురించి చెప్పుకున్నామేమో, ఇప్పుడు ఈ తీర్థ భల్లూక న్యాయాన్ని గురించి చెప్పుకున్నాం కాస్త. ఒక ఊర్లో ఒక సన్యాసుల మఠం ఉన్నది. అందులో ఐదారుగురు సన్యాసులు మకాంగా ఉండి ఏదో సాధన చేసుకుంటున్నారు. ఊరు బయట ఒక నది ఉన్నది. వర్షాకాలంలో ఆ నది పొంగి వరద బాగా వెల్లో ప్రవహిస్తున్నది. ఈ సన్యాసులందరూ చీకటితోటి లేచి నదికి స్నానానికి వెళ్ళారు. వాడుక ప్రకారం వెళ్ళారు. ఒక రోజుని వీరు స్నానం చేస్తుంటే అవతల తూర్పు తెల్లవారుతోంది. ఆ తెల్ల తెల్లవారుతోన్నటువంటి ఆ వెలుగులో నదీ ప్రవాహం మధ్యముందు నల్లగా ఏదో కంబళీలా కొట్టుకుపోతున్నట్టు కనిపించింది. వారిలో ఒకరు అన్నారు, ఒరే వర్షాకాలం పోతే వచ్చేది చలికాలం, కంబళీలా ఉందిరా కొట్టుకుపోతోంది, ఎవరింట్లోంచి వచ్చిందో ఏమిటోను.
ఎవరైనా కనుక ఈత వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళి తీసుకొస్తే చలికాలానికి ఉపయోగిస్తుంది, పైసా ఖర్చు పెట్టి కొనుక్కోనక్కర్లేదు అన్నాడు. దాంట్లో ఈత వచ్చినవాడు ఒకడు, సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని ఈదుకుని వెళ్ళాడు. వెళ్ళాడు, కంబళి దొరికింది, పట్టుకున్నాడు. కానీ ఎంతసేపటికి తీసుకురాడు దాన్ని, గింజులాడుతున్నాడు. అక్కడ ఇక్కడ వీళ్ళున్నారు, ఒరే వెధవ కంబళి పోతే పోయింది, వదిలిపెట్టేరా, ప్రాణాల మీదకి వస్తుంది, వచ్చేసేయన్నారు. అంటే వాడు అన్నట్ట, ఒరే కంబళిని నేను వదిలిపెట్టినా నన్ను కంబళి వదలడం లేదురో అన్నట్ట. ఏమిటది, వాస్తవానికి కంబళి కాదు, ఒక ఎలుగుగొడ్డు. అది అడవిలోంచి పాపం ఈ నదీ ప్రవాహానికి కొట్టుకొస్తుంది. కొట్టుకొస్తుంటే దాని ఒళ్ళు నిండా ఉన్న బొచ్చు ఉన్నది కదా, అది దూరంగా చూశారేమో కాస్త ఇంకా తెల్లవారి సమయంలోనూ స్పష్టంగా ఆనలేదు, కంబళి అనుకున్నారు. వీడు వెళ్ళి పట్టుకోగానే దాని ప్రాణరక్షణ కోసం అది వీడిని పట్టుకున్నది. భల్లూక పట్టు అంటారు కదా, మరి ఒక పట్ల వదిలిపెడుతుంది అది, తెలుగులో ఆడినా సరే వీడిని అది వదిలిపెట్టడం లే. అదిగో ఆ మాదిరిగా ఈ అజ్ఞానం అనేది, మనం దాన్ని వదిలిపెట్టినా అది మన ఒక్కసారి వదిలిపెట్టి పోతుందండి. ఎన్నో జన్మల నుంచి పాతుకుపోయినది, కనుకనే తీవ్రమైన సాధన కావాలి. అందుచేతనే భగవంతుడు అన్నాడు, ఈ సదసద్వివేకం అనేది ఉంటే అది వేదాంతానికి మొట్టమొదటి పాఠం. విషయం చాలా సింపులే, సులువే, అర్థం చేసుకోవడానికి ఏమీ కష్టం లేదు, చిన్న పిల్లవాళ్ళకు కూడా తెలుస్తుంది. కానీ తెలిసిపోతుంది, నిలబడదు. ఎవరో మహాతత్వవేత్తలు అన్న వాళ్ళకే అది దృఢంగా పాతుకుపోయే మనస్సులో సమయానికి నిలబడుతుంది. మరి కోరినప్పుడు అవసరానికి ఉపయోగిస్తుంది. కానీ ఉన్నవాళ్ళకి ఏదో ఉపన్యాసాలు ఇవ్వడానికి, వ్యాసాలు రాయడానికి, ఇతరుల ఉపదేశానికి మాత్రమే వినియోగం. సొంత విషయం వచ్చేటప్పటికీ అది ఎగిరెత్తైపోతుంది. లీవ్స్ దెమ్ ఇన్ ది లర్చ్. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ అని పెద్దలు అంటారు. ఒకరికి ఉపదేశం చేసేటప్పుడు మాత్రం అందరూ వ్యాస మహర్షి, వాళ్ళ నాయన పరాశర మహర్షి లాంటి వాళ్ళే. కానీ ఈ ఉపదేశాలన్నీ మనకి అవసరం వచ్చేటప్పటికీ అన్నీ ఎక్కడికో ఎగిరిపోతాయంటే. కాబట్టి భగవంతుడు అంటాడు, నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయోరపి దృష్టో అంతస్త్వనయో తత్వదర్శి. ఈ అజ్ఞానం పోగొట్టి ఈ విజ్ఞాన దృష్టి అలవరుచుకోవడానికి, తద్వారా దుఃఖం అనేది పూర్తిగా నిర్మూలించడానికి మొట్టమొదట సూత్రం ఏమిటి నేర్చుకోవాల్సింది ప్రతి వాళ్ళునూ అర్జునుడి ద్వారా మానవ జాతికి భగవంతుడు అందిస్తున్నాడు. సత్ అంటే ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండేది ఒకప్పుడు లేకుండా పోదు. లేకుండా పోతే అది ఎప్పుడు ఉండేదని ఎలా అంటాం? ఎప్పుడు ఉంటుంది కనుకనే, లేకపోవడం అనేది దానికి లేదు. అట్లాగే లేనిది ఎప్పుడూ ఉండదు. ఉంది మంటి లేనిది ఎలా అవుతుంది? లేనిది ఎప్పుడు ఉండదు అన్నాడు. దీన్ని అసత్ అన్నారు. లేనిది అంటే లేకపోవడం అంటే పూర్తిగా అభావమా? కాదు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండడం, ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉండడం, ఒకప్పుడు ఒకలాగా మరొకప్పుడు మరొకలాగా ఉండడం. అంటే దేశము, కాలము, పరిస్థితులు వీట్ల చేత పరిచ్ఛిన్నమైనది, లిమిటెడ్. అది నిజంగా ఉన్నట్లు కాదన్నారు శంకరాచార్యుల వారు. జగత్ అంతా మిథ్య అన్నారు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అన్నారు. ఇది వారి అద్వైత వేదాంతానికి మూల సిద్ధాంతం. ఈ సత్యశబ్దం, మిథ్యాశబ్దములు ఈ రెండు ఉన్నాయే, ఇవి సరిగా అర్థం చేసు చాలా గందరగోళం అవుతుంది. ఈ మిథ్యాశబ్దాన్ని ముఖ్యంగా చాలామంది అపార్థ కల్పన చేసి ఎన్నో విధములుగా ఇతరుల్ని బాధ పెట్టడం, తాము బాధపడడం జరుగుతూ ఉన్నది అనాది కాలం నుంచి కూడా. మిథ్య అంటే అసలు ఏమీ లేనిదని కాదు అర్థం.
రిలేటివ్ ఎగ్జిస్టెన్స్ అంటాం మనం. సత్యం అనేది త్రికాలాబాధ్యమై ఉండాలి, భూతకాలంలో ఉండాలి, వర్తమానంలో ఉండాలి, భవిష్యత్తులో కూడా ఉండాలి, కాలము చేత పరిచ్ఛిన్నం కాకూడదు. అట్లాగే అన్ని చోట్ల నిండి ఉండాలి, వ్యాపించి ఉండాలి, సర్వవ్యాపి అయి ఉండాలి, దేశము చేత పరిచ్ఛిన్నం కాకూడదు. అంటే ఒక చోట ఉంటే ఒక చోట లేకుండా పోతే అది స్పేస్లో లిమిటెడ్ అన్నమాట. ఇంతేకాకుండా వికారము మార్పు లేకుండా ఉండాలి, నిర్వికారంగా ఇమ్యూటబుల్. నిర్వికారంగా ఉండంటే ఒకప్పుడు ఒకలాగా మరోప్పుడు ఒకలాగా ఉంటే వికారవంతం. ఈ వికారవంతం కానిది, దేశకాలముల చేత పరిచ్ఛిన్నం కానిది, అదే సత్యము. అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, అబ్సల్యూట్ ట్రూత్ అంటాం. కానీ ఇప్పుడు ఇందాక అన్నా రిలేటివ్ ఎగ్జిస్టెన్స్ అని, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడం, ఒక చోట ఉండి ఇంకొక చోట లేకపోవడం, ఒకప్పుడు ఒకలా ఉండి మరొకప్పుడు మరొకలా ఉండడం, దీన్ని ఆ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ తోటి పోలిస్తే అది సత్యం అనుకుంటే ఇది మిథ్య అన్నారు. ఇది లేనట్టే లెక్క. ఉన్నప్పటికీ ఉండడం ఉండడం కాదు, ఇది శాశ్వతమైన ఉండడం కావాలి మాకు. ఆ దృష్ట్యా, శాశ్వతత్వ దృష్ట్యా, సర్వవ్యాపకత్వ దృష్ట్యా, నిర్వికార దృష్ట్యా ఆ లక్షణాలు ఏమి దీనికి వర్తించదు కనుక ఇది మిథ్య అన్నారంటే. ఇప్పుడు ఆ దృష్టిని ఆశ్రయించుకునే ఇక్కడ సత్ అసత్ అన్నాడు భగవంతుడు అనుకోండి. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. అసత్ అంటే కొంతకాలం ఉండి తర్వాత పోయేది, వికారవంతమైనది, ఒక చోట ఉండి మరొక చోట లేనిది. ఈ శరీరములన్నీ అట్లాంటివి. ఈ శరీరములన్నింటి యొక్క సమిష్టి, సమ్ టోటల్ అగ్రిగేటే కదా జగత్ అంటేని కూడా మనకి. కనుక ఇండివిజువల్గా వ్యష్టి మరి సమిష్టి అంటారు. బ్రహ్మాండం మీద సమిష్టి, మైక్రోకాజం మ్యాక్రోకాజం, పిండము బ్రహ్మాండం, ఈ పదాలన్నీ తరచూ వాడుతుంటారు అనుకోండి. వీటికి చిన్న పెద్ద తేడావే కానీ వస్తుతత్వంలో భేదం లేదన్నారు. కనుకనే ఈ పిండం విషయం లేక శరీరం విషయం మనకి తెలుసుకుంటే బ్రహ్మాండ విషయం కూడా అది ఎన్లార్జ్డ్ ఎడిషన్ అంతే, అంతకంటే తేడా ఏం లేదు. ఇప్పుడు ఈ సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి? అజ్ఞానం వల్ల మనకి భ్రమ కలిగి భ్రమం వల్ల దుఃఖం వస్తోంది. మరి దుఃఖం పోవాలంటే దానికి కారణమైన భ్రమ తొలగాలి, భ్రమ తొలగాలంటే దానికి మూలమైన అజ్ఞానం పోవాలి. అజ్ఞానం జ్ఞానం వల్ల పోతుంది అని ఇదివరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ జ్ఞానం ఏమిటో ప్రతిపాదన చేస్తున్నాడు భగవంతుడు. చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడవక్కర్లేదు అనే విషయాన్ని రుజువు చేయడం కోసమని ఇతర కారణములు ముందర మనం మూడో నాలుగో చెప్పుకున్నాం. అదైన తర్వాత అసలు తాత్విక రహస్యం భగవంతుడు చెబుతున్నాడు. జ్ఞానబోధ అంటే ఇదే, వేదాంత విజ్ఞానం ఉపదేశం చేస్తున్నాడు అర్జునుడికి, అర్జునుడి ద్వారా మానవజాతికి అందరికీ. దీనివల్ల ఏం తేలుతుందంటే అసలు చావంటూ ఏమీ లేదు. చావంటే మనందరికీ మామూలు అభిప్రాయం ఏమిటి, అంతా ఏదో నాశనం అయిపోయింది, ఇదివరకు ఉన్నదంతా ఏదో పోయింది పూర్తిగా అనే భావం మనకి. కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆర్ ఎన్నిహిలేషన్ ఆఫ్ వాట్ ఎగ్జిస్టెడ్ అప్ టిల్ నౌ. ఇది చావంటే మన మరణం అంటే మన ఉద్దేశం. కానీ అట్లాంటిది ఎక్కడా లేదు అని భగవంతుడు నిరూపణ చేస్తున్నాడు. సత్ అంటే ఎప్పుడు ఉండేది, అసత్ కొంతకాలం మాత్రమే ఉండేది అని తెలుసుకున్న తర్వాత ఈ రెండింటికి ఉండే విభాగం ఉన్నదే విభేదమును విషయం చాలా సులభమైనప్పటికీ అందరూ దీన్ని గట్టిగా మనస్సులో ఉంచుకోలేరండి. కారణం ఏంటంటే మనస్సులు సంస్కరింపబడకపోవడం వల్ల, మలినభూయిష్టమై ఉండడం వల్ల ఈ సూక్ష్మమైన వేదాంత విషయాలు మనసులో స్థిరంగా నిలబడవు. అందుకోసమే అంతఃకరణ శుద్ధి కావాలి అంటారు. చిత్తశుద్ధి అయిన వాళ్ళకే ఈ సూక్ష్మ విషయాలు బాగా బోధపడతాయి, బోధపడినవి నిలబడతాయి, సమయానికి అక్కడికి వస్తాయి. వాళ్ళనే తత్వవేత్తలు అంటారు.
ఉభయోరపి దృష్టో అంతస్త్వనయోస్తత్వదర్శిభిహి. ఇప్పుడు ఈ సత్యమును పురస్కరించుకుని మనం మరణతత్వాన్ని విచారణ చేద్దాం. మరణం అంటే ఇదివరకే మనం నిర్వచించాం, శరీరము నుండి అందులో అంతవరకు నేను నేను అనే ఉండేటువంటి ఆ దేహి లేక శరీరి వెళ్ళిపోవడం అంటే ఇదే మరణం అంటే. ఇప్పుడు ఇందులో ఈ రెండు విషయాలు ఉన్నాయి కదా, శరీరం ఒకటి ఉన్నది, దాంట్లో ఉండేవాడు ఉన్నాడు, వీరిద్దరిలోనూ ప్రత్యేకంగా వారి వారి గుణధర్మములు ఏమిటి అని నిరూపణ చేస్తాడు భగవంతుడు ముందర. శరీరి లేక దేహి యొక్క గుణధర్మములు ఏమిటి, దేహం యొక్క గుణధర్మములు ఏమిటి, ఈ చావు అనేది ఈ రెండింటిలో దేనికి వర్తిస్తుంది అని విమర్శన చేస్తే, ఈ దేహి శరీరి అనేవాడు సాధారణంగా ఆత్మ జీవుడు అని అనేక విధాలుగా అంటుంటాం అనుకో. ఈ మాటలు ఉపయోగిస్తే ఏమవుతుందంటే వేదాంతంలో చిక్కులు వస్తాయి, పేచీలు అడుగడుక్కి విమర్శన తార్కికంగా కోడిగుడ్డు గీకలు తీయడం అంటారే మన వాళ్ళు, ఆ మాదిరిగా ఇంకా చంపేస్తారు మనని తార్కికులు. ఆ తార్కికుల ఇదిలో పడ్డామంటే ఇంకా మనకి ఎక్కడ దారి తెన్నో తెలియదు. ఇలా లేకుండా అసలు విషయం కావాల్సింది మనకి, లోపలుండే పదార్థం ఏదిటి కానీ దాని పేరు ఏం పెట్టండి, నేను అని మనకి తెలుస్తున్నది ప్రత్యక్ష అనుభవంలో. వాడు కాస్త ఇందులోంచి వెళ్ళిపోతాడు అన్నాం, వాడు ఎట్టివాడు, వాడి గుణధర్మములు ఎట్టివి, వాడు ఎప్పుడూ ఉండేవాడే, వాడికి చావు లేదు, పుట్టుకు లేదు, వికారం లేదు అని భగవంతుడు ఆత్మధర్మాలు లేక దేహి యొక్క ధర్మాలు కొంచెం వివరంగానే చెబుతాడు. తర్వాత ఈ దేహం యొక్క ధర్మాలు కూడా చెప్పాడు. ఏమిటి దేహం యొక్క ధర్మాలు? అంతవంత ఇమే దేహాహ, దాని గురించి సంగ్రహంగా చెప్పాడు కనుక అది ముందర చెప్తున్నాను. అంతవంతం అంటే దీనికి ఆది అంతం ఉన్నాయి, శరీరాలు పుడుతున్నాయి వస్తున్నాయి, కనుకనే ఆద్యంతములు కలిగినవి అన్నాం. తాత్కాలిక ఉనికి, రిలేటివ్ ఎగ్జిస్టెన్స్, పుట్టుక పూర్వం లేదు, మరణ అనంతరం ఉండదు శరీరం, మధ్యలో కాస్తున్నది కొంతకాలం, కనుకనే కాలము చేత పరిచ్ఛిన్నం. ఇక్కడ మీ విద్యుత్సౌధంలో ఉంటే ఈ శరీరం సికింద్రాబాద్లో ఉండలేదు, సికింద్రాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఉండదు, హైదరాబాద్లో ఉంటే మరొక ఊళ్ళో ఉండదు, కనుక దేశము చేత పరిచ్ఛిన్నం. తర్వాత ఈ శరీరం పుట్టడం, క్రమంగా పెరగడం, పొడుగు అవ్వడం లేకపోతే పొట్టేవడం, లావడం, సన్నవడం, ఇట్లాంటివన్నీ వికారవంతం అయినది. కనుక ఈ శరీరము నిర్వికారం కాదు, షడ్భావ వికారములకు లోనైనది, కనుకనే దీన్ని అసత్ అన్నారు. దీని లోపల ఉండేటువంటిది ఆడు నిత్యుడుట, నిత్యస్యోక్త శరీరిన, శరీరుడు నిత్యుడు ఎప్పుడు ఉండేవాడు, అనాశినో అప్రమేయస్య, వాడు నాశము లేనివాడు, అప్రమేయుడు అంటే ప్రమాణం, ప్రమేయం, ప్రమాత అని అనుకుంటారు కొలతకి, ఇమ్మెజరబుల్, ఇంత అంతా ఉన్నాడని చెప్పడానికి ఏం సాధ్యం కానటువంటి వాడు అన్నమాట, లేదా వికారములు మార్పులు లేనటువంటి వాడు అని కూడా చెప్పవచ్చును. మరి ఇంకా ఈ ఆత్మలక్షణాలు చెబుతూ, నజాయతే మ్రియతేవా కదాచిత్, ఒకప్పుడు పుట్టేవాడు కాదు, ఒకప్పుడు చచ్చేవాడు కాదు, నాయం భూత్వా భవితావా అని అభూయ, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోడు, అజహ పుట్టుకులేనివాడు, నిత్య ఎప్పుడు ఉండేవాడు, శాశ్వత శాశ్వతమైనవాడు, పురాణ డేట్ ఆఫ్ లేదు కనుక వయస్సు నిర్ణయం లేదు, ఏజ్ లేదు కనుక పురాణ పురుషుడు, సనాతనుడు అంటాం. ఈ శరీరం పోయినా వాడు మాత్రం పోడు, నహన్యతే హన్యమానే శరీరే,
శరీరం పోయినప్పటికీ వాడు మాత్రం బోడు. శరీరం పోతుంది అంతం అంతం అని మీ మధ్యలో చెప్పాంగా. శరీరానికి అంతం ఉన్నది కానీ దీనికి మాత్రం అంతం లేదు. ఈ ప్రకారంగా ఆత్మలక్షణాలు ఉన్నాయి. ఇంకా ఎట్లా ఉన్నాయి అంటే కింద చెప్తాడు. దీన్నేమో శస్త్రములు నరకలేవట, అగ్ని కాల్చలేదు, నీళ్లు తడపలేదు, గాలి శోషింపజేయలేదు. నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావక, నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. పోనివ్వండి, ఇప్పుడు ఏవో తయారైన శస్త్రాలకు ఇస్తారు, నరకలేకపోవచ్చు కానీ ఇంకా ముందు ఇంకా పదునైనా తయారు చేయొచ్చునేమో. అగ్ని కాల్చలేదు అంటే ఇప్పుడు మన ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబులు దాన్ని ఏమైనా కాలుస్తాయేమో, లేదా ఇంకా ముందు ఏదైనా కోబాల్ట్ మరో బాంబులు ఇంకేమైనా తయారు చేస్తే అవేమైనా తగలబెడతాయేమో అంటే, అసలు దానికి ఆ గుణమే లేదయ్యా. నరకబడే గుణం లేదు అందులో, కాల్చబడే గుణం లేదు, ఎండింపబడే గుణము లేదు, తడపబడే గుణం లేదు. అచ్చేద్యోయ మదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ. అంటే ఉదాహరణ, ఇప్పుడు మనకి కొన్ని పదార్థాలు నిప్పు చేత కాల్చబడతాయి, కొన్ని కాల్చబడవు. కంబస్టబుల్ మెటీరియల్స్ అంటాం కాల్చబడే వాటిని, మిగిలిన వాటిని నాన్ కంబస్టబుల్ మెటీరియల్స్ అంటాం. ఇప్పుడు యాస్బెస్టాస్ ఉన్నది, దాన్ని నిప్పు కాల్చలేదు. అదే ప్రకారంగా కొన్ని పదార్థాలని కత్తులు చాకులు ఇట్లాంటివి నరకలు. ఉదాహరణ, గాలిని నరుకుతాయండి ఏవైనాను ఈ కత్తులు కట్టారులు ఏవైనాను? గాలిని ముక్కల కిందకు వస్తాయా? గాలి దాకా వెళ్ళక్కర్లేదు, గాలికి మనకి కళ్ళకు కనిపించదండి. ఏదో అట్లాంటి యాబ్స్ట్రాక్ట్ పదార్థాన్ని తీసుకుంటారేమిటి అంటే మనకు కళ్ళకు కనిపించేదే చెబుతాను. మన నీడ ఉన్నది, మన నీడది ఒక అవయవం, కాలో చెయ్యో వేలో ఏదైనా కొయ్యగలరా మీరు? ఎట్లాంటి పదునైనటువంటి కత్తులు తీసుకొచ్చినా షెఫీల్డ్ కట్లరే ఉపయోగించండి, నరకగలరా? సాధ్యం కాదు. ఎంచేత? అక్కడ వాస్తవానికి ఒక సబ్స్టెన్స్, ఒక పదార్థం అంటూ లేదు, అది ఒక నీడ. దాన్ని నరకడంలాగా సూక్ష్మమైన దాని మీద స్థూలమైన వాటి ప్రభావం ఉండదండి. ఒక జనరల్ ప్రిన్సిపుల్ ఏమిటి, ఇప్పుడు మనకి సృష్టిలో ఉండే స్థూలమైన పదార్థాలు ఉన్నాయే, వాటి కంటే సూక్ష్మమైన పదార్థాల మీద ఇవి ఏ విధంగానూ పనిచేయలేవు. అన్నిటికంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ, దాని మీద ఇవి ఎట్లా పనిచేస్తాయి? ఎప్పుడూ సాధ్యం కాదు. కనుకనే ఈ ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటంటే, నరకబడదు, కాల్చబడదు, తడపబడదు, శోషింపజేయబడదు, నిత్య సర్వగత ఎప్పుడూ ఉండేటువంటి వాడే. పుట్టుగాలేదు సావులేదు కనుక ఎప్పుడూ ఉండేటువంటి వాడే, ఎప్పుడు ఉంటాడు కనుక శాశ్వతమైన వాడే. సర్వగత అన్ని చోట్ల నిండి ఉండేవాడే, దేశం చేత పరిచ్ఛిన్నుడు కాదు. స్థాణు అన్ని చోట్ల నిండి ఉన్నాడు కనుక ఎక్కడ కదలడానికి ఎక్కడ జాగా ఏమున్నది? కదలడానికి జాగా అంటూ ఉంటే పరిపూర్ణుడు కానీ కాడు, సర్వగతుడు కాడు. కనుకనే స్థాణు కదలడు, అచలుడు, సనాతన. వయస్సు నిర్ణయం లేదు కనుక ఎప్పటి నుంచో ఆదికాలం నుంచి పురాణ పురుషుడు. ఇంతేకాదు, అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. వికారము లేనటువంటి వాడు, శరీరం వికారాలు పొందుతుందని చెప్పాంగా అసత్ అది. ఇది సత్తుకి వికారాలు లేదు, నిర్వికారమైన వస్తువ. మరి మన మనస్సుకి అందేది కాదండి ఇది. ఎంచేతను అంటే అవ్యక్తం గనక, అవ్యక్తం అంటే ఇంద్రియములకు గోచరించదు, ఇంద్రియములకు గోచరించి దాన్ని వ్యక్తం అంటాము. ఇంద్రియములకు గోచరించే వ్యక్త పదార్థాలను గురించే మనస్సు ఊహించగలదు, ఇంద్రియములకు గోచరించనటువంటి అవ్యక్త పదార్థాన్ని గురించి మనస్సు ఊహించలేదు కనుక అచింత్యం, ఇన్కన్సీవబుల్, అన్మానిఫెస్ట్, హెన్స్ ఇన్కన్సీవబుల్. ఈ ప్రకారంగా ఆత్మలక్షణాలు చెప్పారు. కనుక శరీరం పోతే ఇది పోదన్నారు. మరి ఎవరైతే అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల శరీరం పోయినప్పుడు ఈ ఆత్మ పోయింది అనుకుంటాడో వాడు అజ్ఞాని, అవివేకి. కానీ
ఎవడైతే దీన్ని అవినాశి నిత్యమైనటువంటిది అని ఏ విధంగానూ నాశం పొందనిది అని తెలుసుకుంటాడో అట్టివాడు ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడయ్యా? నేను చంపాననుకునేవాడు, నేను చంపబడ్డాననుకునేవాడు ఇద్దరూ అవివేకులు అజ్ఞానులే అన్నాడు. ఎంచేతంటే నాయం హంతి నహన్యతే ఏనం వేత్తి హంతారం ఎస్చైనం మన్యతే హతం ఉభౌతవు నవిజానీత. అంటే ఈ ఆత్మ చచ్చిపోతుంది అనుకునేవాడు, నేను దాన్ని చంపుతున్నాను అనుకునేవాడు, నేను చంపబడ్డాననుకునేవాడు వీరంతా కూడా అవివేకులే, ఆత్మ అవినాశి కనుక. అయితే ఇక్కడ ఒక కాషన్, వార్నింగ్ కావాలండి. ఈ వేదాంత వాక్యాలు ఉన్నాయే దురుపయోగం చేయడానికి చాలా అవకాశం. పాడు పనులు చేసి తాము చేసిన దుష్కర్మలను సమర్థించుకోవడానికి వేదాంత వాక్యాలు వాడేమో ఇక్కడ దానికి సాక్ష్యం కింద చెబుతుంటారు. ది డెవిల్ సైట్స్ స్క్రిప్చర్ ఫర్ హిజ్ పర్పస్ అంటారు ఇంగ్లీష్లో. ఎవరినో పిచ్చి పిచ్చిగేసి మర్డర్ చేసేసి ఎవరు చంపారు, ఎవరు చంపబడ్డారండి? నేను చంపిన వాడిని కాదు, వాడు చంపబడ్డవాడు కాదు. గీతా ప్రమాణం భగవంతుడు చెప్పాడు ప్రత్యక్షంగా, నాయం హంతి నా హన్యతే. ఉందే లేదా గీతలో? అంటే ఇది వ్యవహారంలో చిక్కులు వస్తాయి కనుక ఈ దురుపయోగం చేయకుండా ఉండగలందుకే అధికారులకి చెప్పమన్నారు. ఎవడికి పడితే వాడికి చెబితే ఇట్లాంటి అనర్థాలు వస్తాయని. అంతేగాని ఏదో దాచిపెట్టుకుని కాపీరైట్ కోసమని, లేకపోతే ఏదో చెవిలో ఊది 4 రూపాయలు చేతిలో వేసుకుందామని ఇట్లాంటి ఉద్దేశాలతోటి కాదు. రహస్యంగా ఉంటుంది ఈ రహస్యం. అంటే ఎందుకు రహస్యం? అనధికారుల వద్ద రహస్యం. వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా, చేసి తమకు ఇతరులకు అనర్థాలు తీసుకురాకుండా అధికారులకు చెబితే దాని లాభం వాళ్ళు పొందుతారు పూర్ణంగా. కనుక ఈ ఆత్మ విషయం చెబుతున్నాడు. ఆ ఆత్మ పుట్టేది కాదు, చచ్చేది కాదు, దాన్ని ఒకడు చంపలేడు. ఆ దృష్ట్యా చంపేవాడు లేడు, చంపబడేవాడు లేడని కానీ శరీర దృష్ట్యా మాత్రం కాదు. ఈ మెటీరియల్ ప్లేన్లో దీన్ని అప్లై చేయకండి. స్పిరిచువల్ ట్రూత్స్ ఈ మెటీరియల్ ప్లేన్లోకి వచ్చేటప్పటికి కొంత ఇబ్బందులు కలుగుతాయి, మరి దాన్ని దుర్వినియోగం చేస్తే. కాబట్టి ఇక్కడ ఈ ఆత్మతత్వం యొక్క లక్షణాలన్నీ చెప్పాడు. ఆత్మ చావదు, దాన్ని ఎవరూ చంపరు. ఇప్పుడు అర్జునుడు, నేను మా వాళ్ళని చంపుతాను కదా బాధపడేది, నువ్వు చంపేవాడు కాదు, వాళ్ళు చంపబడేవాళ్ళు కారు. ఏ దృష్ట్యా? ఆత్మదృష్ట్యా, దేహదృష్ట్యా కాదు. ఎంచేత? ఆత్మ చచ్చేది కాదు కనుక. ఆత్మ చచ్చేది కాదు, అందరిలో ఆత్మ అంతే, అది పుట్టుక లేదు చావు లేదు కనుక దాన్ని ఒకడు ఎవరిని చంపుతాడు? ఎవరిని చంపలేడు. ఈ ప్రకారంగా ఆత్మలక్షణాలన్నీ వివరించాడండి. దాని గురించి ఇంకా ఏం చెప్పాడంటే అవినాశి అని చెప్పాడు. తర్వాత ఏన సర్వం ఇదం తతం, అంతా వ్యాపించి ఉంది అన్నాడు. ఫుల్ పర్ఫెక్ట్ అని అనుకున్నాం కదా, కనుకనే సర్వగత. అట్టి వాణ్ణి కథం స పురుషస్వార్థ కం ఘాతయతి హంతికం, ఎవడు ఎవడిని చంపుతాడయ్యా? సావు అనేది ఎక్కడుందయ్యా? ఆత్మిక్ ప్లేన్లోను. పుట్టుగాలే సావు లేని దాన్ని ఎవరు చంపుతారు? కనుక సావు అనేది ఎక్కడ? మిత్, ఆ మాటకు ఎక్కడ స్థానమే లేదు. శరీరము ఎప్పుడూ పుడుతూ చస్తూ ఉండేదే, వికారవంతమైందే. సావు అనేది ఒక సెన్స్లో మీరు సావు అనుకుంటే ఇక్కడ శరీరానికి ఉంది సావు. కానీ వాస్తవానికి సైంటిఫిక్గా విమర్శన చేస్తే ఇక్కడ కూడా చావు అనేది లేదు. చావు అంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ కంప్లీట్ డిస్ట్రక్షన్. మీకు సైన్స్ ఏం చెబుతుంది? ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సైన్స్, లా ఆఫ్ ఇండిస్ట్రక్టబిలిటీ ఆఫ్ మ్యాటర్. పదార్థం కానీ అదేవిధంగా శక్తి కానీ ఎనర్జీ కానీ అవి కొత్తగా సృష్టింపబడేవి కావు, నాశమయ్యేవి కాదు. మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని చెప్తారు. సో టు ఎనర్జీ, అదేవిధంగా శక్తి కూడా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ శరీరం పోయింది చచ్చిందంటే ఏమిటి, దాని భావం ఏమిటి అంటే కంప్లీట్గా డికంపోజ్ అయిపోయిందన్నమాట.
పూర్తిగా శిథిలం అయిపోయింది. అది అసలు మన సంస్కృత భాషలో ఉండే చమత్కారం ఏంటంటే, ఈ శరీర ధర్మాలన్నీ దానికి పెట్టిన పేర్లలోనే అర్థంలో ఉందండి. శబ్దార్థం శరీరం అంటే ఏమిటి? సీర్యతే ఇది శరీరం. సీర్యతే అంటే శిథిలం అయిపోయేది, డికే అయిపోతుంది, డికంపోజ్ అయిపోతుంది అని దాని అర్థం. అట్లాగే దేహం, దేహశబ్దానికి అర్థం ఏంటంటే పెరిగేది దేహం అన్నారు. ధాతువు నాకు సరిగా రాదనుకోండి, కొన్ని కొన్ని చోట్ల చెప్తారు, మీరు చూస్తే మీకు అనుమానం రావచ్చు. దహ్యతే ఇది దేహ అని ఒక చోట నిర్వచనం నేను చూశాను, అంటే దహింపబడేది శరీరం అని. దహించడం అనేది హిందువులే దహిస్తారు శరీరాలని, ఇతరులు అందులో కూడా కొన్ని శాఖల వాళ్ళు మాత్రమే అందరూ కూడా దహించరు. చాలామంది ఖననం చేస్తారు, కూర్చిపెడతారు. చేత ఈ డెఫినేషన్ వర్తించదు, కానీ అది వ్యాకరణ రీత్యా తప్పని ఒకరు నాకు సవరణ చేశారు. నేను ఈ విధంగా చెబితే ఏదో పుస్తకంలో చూశాను అనుకోండి, దహిత శరీర దహింపబడేది అని చెబితే తర్వాత లెక్చర్ అంతా అయిపోయినాక పాపం ఆయన చాలా సరస్సుడు, లేకపోతే వెంటనే ఏమండవి తప్పనేవాడు. అట్లా కాకుండా లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి, ఏమండి సుబ్బారావు గారు, సరే మీ ఉపన్యాసం విన్నానని రెండు కాంప్లిమెంట్స్ పారేసి, ఒక్కటి మాత్రం మీరు సవరణ చేసుకోవాలి, ఈ దేహ శబ్దం ఉందే దహ్యతే అనేటువంటి ధాతు కాదది, దహ దుబరంలోంచి వచ్చింది దహ్యతే అనేది, ఇది దేహ అనే ధాతు. ఆ దేహ అంటే పెరగడం, ఇది శరీరం యొక్క ఒక అవస్థను వర్ణిస్తుంది. కనుక పెరిగేది కనుక శరీరం అని ఒకటి, శిథిలమ దేహం అని, శిథిలమయ్యేది పోయిన కనుక శరీరం అని ఒకటి. ఆ శరీరం యొక్క బోత్ ఆస్పెక్ట్స్ చక్కగా ఈ శబ్దాలు వర్ణిస్తాయి చూడండి మనకి. ఇది సంస్కృత భాషలో ఉండే చమత్కారం. కాబట్టి ఈ శరీరం వికారవంతమైంది, మార్పే ప్రధానంగా కలిగిందని చెప్పాక షడ్భావ వికారాలు పొందుతుంది అని. మనకి చివరిది ఆఖరి వికారం ఏమిటి? కంప్లీట్ డికంపోజిషన్, పూర్తిగా పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. మీరు దహనం వల్ల కానీ ఖననం వల్ల కానీ ఏమైనా సరే, దహనం వల్ల అయితే వెంటనే కొద్ది గంటల్లో అయిపోతుంది ఈ పని, ఖననం వల్ల అయితే కొన్ని మాసంలో సంవత్సరాలు పట్టవచ్చు. అంతేగాని మొత్తం మీద ఈ శరీరం పంచభూతములతో నిర్మింపబడినది, అది పంచభూతాల్లో కలిసిపోతుంది. అంతేగాని చావడం ఎక్కడుంది? నాశం ఎక్కడైనా ఉన్నదా శరీరానికి మాత్రం? అయితే మన స్థూల దృష్టికి నాశంలా కనిపిస్తుంది అంతేది, ఇదే భ్రాంతి. ఈ విషయంలో చూడండి సైన్స్ ఏం చెబుతుందోను. మనకి ఇద్దరు పిల్లకాయలు ఉన్నారనుకోండి, ఒకడు స్కూల్లో చదువుకుంటున్నాడు, రెండోవాడు ఇంకా స్కూల్కి వెళ్ళే వయస్సు రాలేదు, 4-5 సంవత్సరం వయసు కుర్రవాడు అనుకోండి. మనకి ఎలక్ట్రిక్ దీపాలు మీరు ఎంత తంటాలు పడినా, ఇంజనీర్లు ఎంత పనిచేస్తున్నా అప్పుడప్పుడు మోసం చేస్తుంటాయి, లైట్స్ ఆఫ్ అయిపోతుంటాయి. అందుకోసం ముందు జాగ్రత్త కోసం ఏం చేస్తాం, దీపాలు పెట్టుకునే వాళ్ళు హరికన్ లాంతర్లో ఉంచుకుంటారు, లేకపోతే కనీసం కొవ్వొత్తులైనా తెచ్చిపెట్టుకుంటాం. ఈ కొవ్వొత్తులు ఇంట్లో ఉంటే ఒక్కొక్కప్పుడు అనర్థం కూడాను. ఈ పిల్లకాయలు మబ్బేసి ముసురు పట్టింది అనుకోండి, బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లోనే కూర్చుంటారు, బయట ఆడుకోవడానికి అవకాశం లేక కాలక్షేపానికి ఏం చేస్తారు, ఆ కొవ్వొచ్చి తీసుకొచ్చి ముట్టిస్తారు. చీకటిగా ఉంది కదా అని, లైట్లు ఉన్నప్పటికీ కూడా ఆ ముట్టించేటప్పటికి ఆడుకునేటప్పుడు ఇద్దరు పిల్లకాయలు ఇద్దరు బాగానే ఆడుకుంటారు. ఈ కొవ్వొత్తి ఎంత తగలడిపోయిందాక ఊరుకున్న తర్వాత ఈ చిన్న విధవ మొర్రోమంటాడు, ఏమిట్రా ఏమిట్రా అని అమ్మా నాన్న వస్తారు. ఏమి నా కొవ్వొత్తి ఎంత గాలి చేశాడు అన్నయ్య అంటాడు వాడు. ఏమిరా అంటే వీడంటాడు, నవ్వుతాడు వీడు, ఏం లేదమ్మా, ఏమి లేకపోవడం, ఎదురేవాడు కొవ్వొత్తి ఎదురా, చూడమ్మా నా కొవ్వొత్తి ఎంత గాలి చేశాడు అన్నయ్య అంటాడు వీడు. కొవ్వొత్తి ఎదురా అంటే ఏమైపోలేదమ్మా అంటాడు వాడు. వాడు సైన్స్ చదువుకున్నాడు కదా, ఏమైపోలేదు ఎదురా మరి, అయ్యేమైపు కళ్ళకు కనిపించినాడు. అదే మొన్న మా క్లాసులో పాఠం చెప్పారు మా మాస్టరు, నథింగ్ ఈజ్ లాస్ట్ వెన్ ఏ క్యాండిల్ బర్న్స్. ఏమీ పోలేదు, మరి పోకపోతే ఏది చూపించు, చూపించు అంటే అది కాదమ్మా, ఇదివరదాకా మనకి ఇంత లాభం ఇంత పొడుగుని ఘన పదార్థంలా ఉన్నది, ఇప్పుడు అది వాయు పదార్థమై గాలిలో కలిసిపోయింది, అంతేనే కానీ పదార్థం మాత్రం ఎక్కడికి పోలేదు, పోవడానికి వీలు లేదు అంటాడు వాడు. ఇది మరి ఇది సైంటిఫిక్ దృష్టి అది, ఇది స్థూల దృష్టి ఇది. కనుకనే ప్రతి విషయానికి 2 distinct points of view ఉన్నాయి. ఒకటి స్థూల దృష్టి లేక అజ్ఞాన దృష్టి, సూపర్ఫిషియల్ విజన్ ఆర్ సైట్.
రెండవది సూక్ష్మ దృష్టి లేక జ్ఞాన దృష్టి, అది ఇన్సైట్. ఆ ఇన్సైట్ ఉంటే మనం ఏం తెలుసుకుంటాం, పదార్థాలు ఏమి పోవడం లేదు, వాటికి చేంజ్ ఆఫ్ స్టేట్. ఘన పదార్థం ద్రవ పదార్థంగా కానీ, ద్రవ పదార్థం వాయు పదార్థంగా కానీ మారడమే సాధ్యం, కానీ పదార్థం మాత్రం నశించదు. ఈ సంగతి తెలుస్తున్నాం. అట్లాగే మంచుగడ్డ కరిగిపోయి నీళ్ళైనా, నీళ్లు ఆవిరైపోయినా, ఇవి రూపాంతరాలు చెందడమే కానీ వస్తువు ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోవడం లేదు. కావలిస్తే ప్రయోగాల ద్వారా వారు నిరూపణ చేసి చూపిస్తారు మీకు, వెయిట్ ఫర్ వెయిట్, ఏమీ పోలేదని. ఇదే ప్రకారంగా మనం స్థూల దృష్టిని ఆశ్రయించుకుంటే శరీరం చచ్చింది, మరణం అంటే ఏమండి అయిపోయింది, ఇప్పుడు బూడిదే కాదండి ఇంకేమున్నదండి అని ఏడుస్తాం. కానీ మరి తాత్విక దృష్ట్యా చూస్తే, వైజ్ఞానిక దృష్ట్యా ఏం పోయిందండి, పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోయినాయండి, ఎక్కడికి పోయినాయండి, ఎక్కడికి పోవడానికి సాధ్యం అవుతుందండి, అది సైన్స్కి విరుద్ధం కనుక ఎక్కడికి పోలేదు, ఉన్నాయి అంటాడు వాడు. ఏది మనకేం కనిపించదు, ఇదిగో ఇదే మరి స్థూల దృష్టికి సూక్ష్మ దృష్టికి తేడా. సరే పోనండి, శరీరం కూడా ఏమీ పోలేదు, ఏమీ పోలేదు, పంచభూతాలు పంచభూతాలు ఈ వికారం పోయి మళ్ళీ భూతాల్లో ఒరిజినల్ ఎలిమెంట్స్లో కలిసిపోయినాయి కనుక ఇప్పుడు దేనికోసం ఏడవాలి. క్వశ్చన్, పుట్టుక చావు లేక అవినాశి అయిన ఆత్మ కోసమా ఏడ్చేది, ఎప్పుడూ వికారవంతమై పుట్టుక చావు మార్పులతోటే ఉండేటువంటి ఈ శరీరం కోసమా, దేనికోసం ఏడవాలి, ఏడ్చేది ఎందుకోసం అంటే, మామూలు వాళ్ళు అయితే విరమోహం వేస్తారు, ఏం సమాధానం ఏం కనిపించదు, ఏడుపు ఎక్కడా ప్లేస్ లేదు, ఎలిమినేట్ చేసేసాం విచారణ వల్ల. కానీ ఒక తెలివైన వాడు యుక్తిపరుడు అంటాడు, అది కాదండి, ఆత్మ కాదు శరీరం కాదండి, ఆ రెండింటి కాంబినేషన్ అండి, మావాడంటే అది కానీ వేరే ఆత్మ, ఎక్కడో గాలిలో ఉండే ఆత్మ కాదు, ఈ విధం మట్టి అయిపోయిన ఈ శరీరం కాదు, ఈ రెండూ కలిసి ఉన్నదే మావాడు, వాడి కోసం మేము ఏడుస్తున్నాం. వెరీ గుడ్, గుడ్ బాయ్, తెలివైన వాడివే ఒప్పుకున్నాం. కలిసి ఉండడమే కాంబినేషన్ మీ వాడు అన్నావు, ఈ కాంబినేషన్ ఎప్పుడు వచ్చింది నాన్న, నువ్వు కాంబినేషన్ అని ఎప్పుడైతే అన్నాయో, రెండు పదార్థాలు కంబైన్ అయిన కలిసినట్టేగా ఎప్పుడొచ్చింది ఈ కలియిక, అమ్మ గడుపులో పడిన తర్వాత అంతే కదా, అంతకుముందు అంతకుముందు ఏమన్నది ఎవరికి తెలుసు. అవ్యక్తాధీని భూతాని వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త నిధునాన్యేవ తత్రాని భారత, అవ్యక్త నిధునాన్యేవ తత్రక పరిదేవనా అని. పుట్టకపూర్వం ఏమిటో మనకి తెలియదు, మరణానంతరం ఏమవుతుందో మనకి తెలియదు, ఈ మధ్యని కాస్త జానడి బెత్తడి మేర మనకి తెలిసినటువంటి వివేకం అంటాను, అది కూడా చాలా అసంపూర్ణమైనదే, ఇంపర్ఫెక్టే. ఇట్లాంటి ఇంపర్ఫెక్ట్ డేటా తోటి ఏదో కంప మునిగిపోయిందని ఏడవడం ఇంతకంటే మూర్ఖత్వం అవివేకం ఏమైనా ఉందా. బర్త్ అండ్ డెత్ ఆర్ మిస్టరీస్ అండ్ మిడ్వే లైఫ్ ఈ టేబుల్ ల్యాండ్ ఆఫ్ లైఫ్ అని తెలుస్తుందని ఒక కవి అంటాడు. బర్త్ డెత్ మిస్టరీసే, మనకేం తెలియదు ఏమిటో. వాట్ ప్రీసీడ్స్ బర్త్ ఆర్ ఫాలోస్ డెత్ ఎవరికి తెలుసండి. ఈ మధ్యన ఈ స్పాన్ ఆఫ్ లైఫ్ అంటామే జానుడి మేళ ఇంతే, ఇదే మనకి కాస్త తెలుసు, అది కూడా కాస్తే తెలుసు, అంతా తెలియదు. మరి ఇంత అజ్ఞానంలో ఉండి మనం ఏదో అంతా కొంప మునిగిపోయినట్టుగా ఏడవడం ఉందే, ఇదేం వివేక లక్షణం, అది తెలివైన వాడి పనే కాదు. ఇంగ్లీష్ లిటరేచర్లో ఎప్పుడో చాలా ప్రాచీనమైన వాంగ్మయం అనుకోండి, ఆంగ్లో సాక్సన్ లిటరేచర్ అంటారు, దాంట్లో ఒక ఫేమస్ ప్యాసేజ్ ఫారో ప్యాసేజ్ అని ఉన్నది, ఏదో మేము చదువుకున్నాం కనుక కాస్త జ్ఞాపకం వచ్చిన విషయాలు చెప్తుంటాను. ఏమిటంటే, మొట్టమొదట వాళ్ళ మతం క్రిస్టియన్ మతం కాదు, ఆంగ్లో సాక్సన్స్ది. వాళ్ళు అనేక మంది దేవుళ్ళని వాళ్ళని ఆరాధన చేస్తుండేవారు. ఇప్పుడు మనకి ఆదివారం సోమవారం ఇవన్నీ ఉన్నాయే, వాళ్ళ దేవతల పేర్ల మీదే ఈ రోజులన్నీ వారముల నామాలు. మనకి ఎట్లా అయితే గ్రహముల పేర్లతోటి పెట్టామో, వాళ్ళకి వెన్స్ డే అంటే ఓడెన్స్ డే, అదొక దేవుడు వాళ్ళకి గాడ్. థార్స్ డే థర్స్ డే, ఫ్రియాస్ డే ఫ్రైడే, సాటర్న్స్ డే సాటర్డే, సరే సండే మండే మనకి తెలుసు. ఈ ప్రకారంగా
వాళ్ళు అనేక దేవతల్ని ఉపాసన చేస్తుండేవారు. తర్వాత ఏమైంది, వాళ్ళల్లో కెంట్ దేశం అని ఉంది. ఆ కెంట్ దేశపు రాజు కాంటినెంట్ మీద ఫ్రెంచ్ రాజు కూతురునే ఎవరినో పెళ్ళాడాడు. వాళ్ళు అప్పుడే క్రిస్టియన్స్ అయినారు. ఆ పిల్లతోటి పాటు ఒక క్రిస్టియన్ మిషనరీని పంపించారు ఆ ఫ్రెంచ్ దేశపు రాజు, ఎందుకు ఇక్కడ వాళ్ళందరినీ కన్వర్ట్ చేయడానికి. సరే, ఈయన ఏం చేశాడు, ఈయన తన దేశంలో వారిని అందరినీ కూడా క్రిస్టియన్ల కింద కన్వర్ట్ చేసిన తర్వాత, ఆనాడు నార్తంబ్రియా చాలా పవర్ఫుల్గా ఉన్నది ఇంగ్లాండ్ దేశంలో, అతడు అందరికీ సార్వభౌముడి కింద పనిచేసేవాడు. అతని కోర్టుకి పంపించాడు ఒక మిషనరీని. వెళ్ళి అతడు వినయతలతో రాజుగారు చెప్పుకుని, ఇట్లా నేను ఫలానా ఫాదరీని టీచింగ్ కోసం వచ్చాను, మా మతం చాలా మంచిది అని మతం యొక్క ప్రశస్తితో చెప్పిన తర్వాత పెద్ద సభ చేశారు. ఆ సభలో అందరూ ఆసీనులైనారు. వారి ఉండే పురోహిత వర్గం కూడా వచ్చారు. మరి వారు కూడా కన్విన్స్ కావాలి, ఈ మతం మంచిది, మన పాత మతం కంటే కొత్త మతం మంచిది అంటేనే అందరూ అంగీకరిస్తారు. ఆ పురోహితుడు కనుక సర్టిఫై చేస్తే, రాజుగారు ఆమోదిస్తే ప్రజలందరూ కూడా దాన్ని అనుసరిస్తారు. చేత ఆ కోర్టులో ఈయన ప్రీచ్ చేశాడు హాలినెస్ అని, ఈయన మిషనరీ. ఆయన ప్రీచ్ చేసిన తర్వాత రాజుగారు వారి గురువు గారిని ఉద్దేశించి అన్నట్టు, ఏమండి ఏమిటి మీ అభిప్రాయం, ఏం చెబుతారు అంటే, ఆయన చెప్పాడు, ఒక ఉదాహరణ ఇచ్చాడు అనుకోండి. మనమంతా ఈ హాల్లో కూర్చున్నాం, బయట పెద్ద గాలివాన తుఫాన్ రేగుతోంది అనుకోండి, చలి గాలి బాగా జోరుగా ఉన్నది. చేత ఇక్కడ లోపల హాల్లో పెద్ద మంట వేసుకున్నాం మనం చలి కాగడానికి. ఈ మంట వల్ల వెలుగు ఉన్నది, వేడి ఉన్నది, హాయిగా సుఖంగా ఉన్నాం మనం. బయట తుఫాను వల్ల ఏం బాధ లేకుండా ఉన్నాం. ఈ లోపల పైన వెంటిలేటర్స్ ఉన్నాయి కదా, ఆ వెంటిలేటర్లో, ఆ వైపు వెంటిలేటర్లోంచి ఒక పిచ్చిగా వచ్చిందనుకోండి హాల్లోకి, ఆ హాల్లో ఆ వెంటిలేటర్ నుంచి ఇట్లా పరిగెట్టింది, వెళ్ళి ఈ వెంటిలేటర్లోంచి అవతలకి వెళ్ళిపోయింది. ఈ పిచ్చిగ యొక్క గతి, దాని ఫ్లైట్ హాల్లోకి రాకపోవడం ఏమిటో, ఎక్కడుందో, ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియదు. ఈ హాల్లోంచి పోయినాక ఎక్కడికి పోయిందో, ఏమైపోయిందో సంగతి మనకి తెలియదు. ఈ హాల్లో ఉన్నంతసేపే దాని గమనం మనం గుర్తించగలిగాం. అట్లాగే ఇప్పుడు మన జీవితం అనేది ఉందే, పుట్టుక చావు అనే ఈ రెండు హద్దుల మధ్యన ఉన్నది. ఇదే హాల్ లాంటిది. పుట్టుకు ఒక వెంటిలేటరు, మరణం అనేది ఇంకొక వెంటిలేటరు. పుట్టుకు పూర్వం ఏమున్నదో, మరణం అనంతరం ఏముందో మనకి తెలియదు. ఇప్పుడు ఈ కొత్త మతం వాటిని గురించి కనుక మనకేమైనా వివరణ చేసి కొత్త విషయాలు, నూతన విషయాలు విశదీకరించగలిగినట్లయితే మన జీవయాత్రని గురించి మనం అంగీకరించవచ్చును అని ఆయన సలహా చెప్పాడు. సరే, తర్వాత వారంతా మతం ఒత్తుకున్నారనుకోండి, ఆ విషయం మనకి అక్కర్లేదు. ఈ స్పారో ప్యాసేజ్ ఆ ఆంగ్లో సాక్సన్ లిటరేచర్లో ఫేమస్. దాంతో ఇప్పుడు మన జీవయాత్ర పోల్చడం ఇక్కడ మనకు కూడా అంతే. సరిగా బర్త్ డెత్ రెండింటి మధ్యన, జననం మరణం మధ్యనే ఉన్నది మన జీవితం అనేది. తర్వాత ఏమిటో, ముందేమిటో మనకి తెలియదాయ. దాన్ని గురించి మరి విచారణ విమర్శన చేసి తెలుసుకున్న నాడు సావు అనేది ఏది లేదు. సావు ఇన్ ది సెన్స్ ఇన్ విచ్ యూ అండర్స్టాండ్ ఇట్, మనం అర్థం చేసుకునే విధానంలో సావు అనేది, సావు అంటే సర్వనాశనం అనే పద్ధతిలో ఏమీ లేదు. మరి అయితే సంయోగం అన్నప్పుడు వియోగం తప్పదు, ఇన్విటబుల్ లా ఆఫ్ నేచర్, ప్రకృతి నియమం అది. మరి రెండింటి కాంబినేషన్ అని అంటున్నావుగా, రెండింటి కలియక అని, ఆ లోపలుండే దేహికిని దేహానికి కలియక, ఆ రెండు కలిసి ఉండడమే మావాడంటేను, వాడు ఇప్పుడు కలిసి లేడు కనుక పోయినాడు కనుక విచారిస్తున్నావు అంటావుగా. మరి ఆ కలిసి ఉండడం ఎప్పుడైతే వచ్చిందో, విడిపోవడం అప్పుడు తప్పదుగా. అది కూడా నీకు తెలిసిన ధర్మమే, ప్రకృతి ధర్మమే, అది అపరిహార్యమైనటువంటి ప్రకృతి నియమం అది. కలియక సంయోగం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు వియోగం తప్పదు. కలియక ఎప్పుడు వచ్చింది మనకి, మాతృగర్భంలో ప్రవేశించినప్పుడు కలియక వచ్చింది. మరి కొంతకాలం మాత్రమే భూమి మీద ఉంటుంది, తర్వాత విడిపోతుంది, తప్పదు. దీని నుండి, ఈ నియమాల నుండి తప్పించుకోగలిగిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ మనకు ఉదాహరణ లేదు, మినహాయింపు. అందరూ ఈ జనరల్ రూల్ ప్రకారంగా నడిచిన వారే. పుట్టిన వారంతా కూడా గిట్టక తప్పదు, జాతస్య ధ్రువో మృత్యు. మరి దీనికి ఏడుస్తే ఏం ప్రయోజనం అండి?
అని అప్పుడు భగవంతుడు చెప్తాడు, నాయన ఈ శరీరానికి దాంట్లో ఉండేటువంటి వాడికి ఉండే సంబంధం ఎట్లాంటిది అంటే, మనం బట్టలు తొడుకుంటాం, బట్టలు వేసుకుంటాం, బట్టలకి మనకి ఎట్టి సంబంధం? అట్టి సంబంధమే. ఆ లోపల ఉండే దేహికిని దేహానికిని బట్టలకు వేసుకుంటాం మనం. మరి ఈ బట్టలు కనుక చినిగిపోయినట్లయితే తీసేదలు పారేస్తాం, మళ్ళీ కొత్త బట్టలు వేసుకుంటాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. చిరిగిపోయిన బట్టలు విదిలేసి కొత్త బట్టలు ఎట్లయితే వేసుకుంటాడో మనిషి, అట్లాగే చిరిగిపోయి పాడైపోయి అంటే శిథిలమైన శరీరాలను విదిలిపెట్టేసి ఈ దేహి ఉన్నాడే కొత్త దేహాలను ధరిస్తాడు. అంటే ఇక్కడ ఒక ఆక్షేపణ రావచ్చు, ఏమండి చిరిగిపోయిన బట్టలు విదిలేస్తాం కొత్త బట్టలు వేసుకుంటాం సంతోషమే, మరి చిరిగిపోయిన బట్టలు లాగా శరీరాలు కూడా శిథిలమై జీర్ణమైపోతే అప్పుడు చనిపోతే పర్వాలేదనుకోండి, మరి చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతారు, రాయిలాంటి పడుచు వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇక్కడ మరి ఈ శరీరాలు చినిగిపోయినాయా, చినిగిపోయిన బట్టలా ఇవి అంటారు. ఏంటంటే ఈ ఉపమానం అనేది ఒకటి ఏకదేశీయం అంటారు, పాయింట్ ఆఫ్ కంపారిజన్ ఒక్కటే ఉంటుంది. సిమిలీ ఉపమానం అంటే ఒక్క విషయంలోనే పోలిక కానీ ఇతర విషయాలన్నింటిలోనూ పోలిక పెట్టకూడదు. న్యాయంగా మీకు లెక్కలు వచ్చిన వాళ్ళు చెప్తారు, ఈక్వేషన్ ఐడెంటిటీ రెండు ఉన్నాయి. ఈక్వేషన్ ఇప్పుడు సింపుల్ ఈక్వేషన్ ఉంది అంటే ట్రూ ఓన్లీ ఫర్ వన్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఐడెంటిటీ అంటే ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్. ఇక్కడ ఈ కంపారిజన్స్ ఉన్నాయే ఐడెంటిటీస్ కావు, సింపుల్ ఈక్వేషన్ మాదిరివే. చినిగిపోయిన బట్టలను విదిలేసి కొత్త బట్టలు వేసుకుంటాము, వేసుకున్నప్పుడు చినిగిపోయిన బట్టలను విదిలేసేస్తే ఏడుస్తున్నామా? మనం ఏడవడం లేదు. కొత్త బట్టలు వేసుకున్నందుకు సంతోషిస్తున్నాం, కానీ చినిగిపోయిన బట్టలు విదిలేసినందుకు ఏడవడం లేదు. అట్లాగే ఈ శరీరాలు విదిలిపెట్టేసి నూతన శరీరాల్లో ప్రవేశించినందుకు ఏడవ పని లేదు అని చెప్పడం, అక్కడ పాయింట్ ముఖ్యమైనది అది. మరి ఈ పాయింట్ మీరు రేజ్ చేసిన దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. చినిగిపోకుండా శిథిలం కాకుండా శరీరాలు పోతున్నాయి కాదండి, మంచి వయసులో వాళ్ళు చూస్తున్నారు కాదండి, చిన్నపిల్లలు చూస్తున్నారు కాదండి అంటే, ఇప్పుడు ఈ దుస్తుల ఉదాహరణ తీసుకున్నా కానీ మీకు కంపారిజన్ కొంతవరకు చెప్పవచ్చు అనుకోండి. ఒక్కొక్కప్పుడు మా చిన్నప్పుడు లాంగ్ కోట్స్ ఫ్యాషను, తర్వాత ఏమైంది షార్ట్ కోట్స్ ఫ్యాషన్లోకి వచ్చాయి. మరి ఏం చేశారు, చేతనైతే లాంగ్ కోట్స్ మెండ్ చేసుకుని షార్ట్ చేయించుకున్నారు, లేకపోతే ఏం చేయాలి? లాంగ్ కోట్ వేసుకొస్తే వీడెవడో బీసీ వాడు రా అనేవాడు, దానికోసం సిగ్గుపడి కోటు గట్టిగా ఉన్నప్పటికీ చిరిగిపోకుండా ఆ కోట్లు విదిలిపెట్టేసేవారు అనుకోండి, ఏదో రాత్రి చలికాలం తొడుకుందాం లే అన్న పద్ధతిలో. లేదా ఒకప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ రోజుల్లో అంతా బిగుతుగా కుట్టించుకోవడం బాగా అభ్యాసం కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కూడా పూర్వపాళ్ళు ఏదో లూజుగా గొట్టాల్లా కుట్టించుకునేవారు, ఇప్పుడంతా బిర్ర బిగిసి ఉండాలి, శరీరాన్ని పట్టి ఉండాలి, అట్లాంటి పద్ధతి. అలా కుట్టించుకున్నాడు అనుకోండి, కర్మంజాలు వీడు కొంచెం లావ్ అవుతాడు, అప్పుడు ఏమవుతుంది, ఈ తొక్క తొడుకోవడానికి నిరుపయోగం అయిపోతుంది కదా, పెట్టలాడుతూ చిరిగిపోతుంది, ఏం లాభం లేదు. కనుక అది టూ టైట్ అయితే విదిలేస్తాడు, అట్లాగే కొంచెం బాగా లావుగా ఉన్నప్పుడు కుట్టించుకున్నాడు అనుకోండి, ఏదో టైఫాయిడ్ ఏదో వస్తుంది, లేకపోతే ఫ్లూ వచ్చి బక్క అయిపోతాడు. బక్క అయిపోయినప్పుడు ఇది వేసుకెడితే చాలా లూజుగా, ఎప్పటిరా మీ గ్రాండ్ ఫాదర్ తింటరా అంటారు అని ఆక్షేపణ చేస్తారు. అందుకోసం సిగ్గుపడైనా ఆ తొక్క వేసుకోవడం మానేస్తాడు. అంటే ఏమిటన్నమాట పాయింట్, ఏంటంటే ఇక్కడ మనకి శిథిలం అయిపోయి చిరిగిపోయి జీర్ణం అవడమే కాదు, ఏ విధంగా అయినా సరే మనకు ఉపయోగం లేకుండా పోతే, నిరుపయోగం అయిపోతే ఆ బట్టలను ఎలా తీసేవతల పారేస్తామో, ఫ్యాషన్ మారడం వల్ల కానీ టూ టైట్ టూ లూజ్ అవ్వడం వల్ల కానీ ఎట్లా అయినా సరే, అదేవిధంగా ఈ శరీరాలు అన్నీ కూడా వయస్సు వల్లే జీర్ణం అవ్వడం లేదు నియమం. ఆ కర్మానుభవానికి ఇంకా యోగ్యత లేకుండా పోతే ఆ శరీరంలో వాడు అనుభవించిన కర్మ ఏదైతే ఉందో అనుభవించవలసినది,
ఏది దేన్ని అనుభవించడానికి పుట్టిందో ఆ కర్మానుభవం పూర్తి అయిపోతే వయస్సుతో నిమిత్తం లేదు, ఆరోగ్యంతో నిమిత్తం లేదు. రాయలాంటి వాళ్ళు చచ్చిపోతారు, చిన్నవాళ్ళు చచ్చిపోతారు. అంటే చచ్చిపోవడం అంటే ఏంటి, శరీరాన్ని వదిలిపెట్టిపోతారు. ఇంచేత ఇంకా వాళ్ళు అన్ఫిట్ ఫర్ దేర్ పర్పసెస్. ఇప్పుడు పక్షులు చూడండి, ఒక సీజన్కి గూడు కట్టుకుని గుడ్లు పెట్టుకుంటాయి. ఆ గూడు గట్టిగా ఉన్నా సరే మరొక సీజన్ మళ్ళీ అందులో పెట్టవండి, దాన్ని డిస్కార్డ్ చేసి వదిలిపెట్టేసి మరొక చోట మళ్ళీ కొత్త గూడు కట్టుకుంటాయి. అట్లాగే ఇప్పుడు పాము కోసం వదులుతుంది, అది దానికి చర్మమే. అయినప్పటికీ కూడా అది ఏ కారణాల వల్ల మనకి తెలియదు, బయాలజిస్ట్ ఏమైనా చెప్తారేమోను, అది కోసం వదిలేసేస్తుంది, దానికి కొత్త చర్మం వస్తుంది. ఆ ప్రకారంగానే మనం కూడా ఈ శరీరాలు ఉన్నాయే, మన ఉపయోగార్థం ఎప్పుడు పనికి రాకుండా పోతాయో అప్పుడు దాన్ని వదిలిపెట్టి మరొక శరీరంలోకి పోతాం. దీనికోసం ఏడవలసిన పని ఏమున్నది? ఇది జరిగి తీరవలసిందే నియమం, ప్రకృతి నియమం. దీన్ని ఉల్లంఘించడానికి ఎవరికి సాధ్యం కాదు. ఇంతవరకు దానికి విరుద్ధంగా నడుచుకున్న వాళ్ళు ఎవరూ లేరు. మరి అపరిహార్యమైన విషయం. దీనికోసం ఏడుస్తే ఏం కలిసి వస్తుందయ్యా? ఏడవలసిన పని ఏమున్నది? అసలు ఇంత ఇంకా ఏం చెబుతారంటే, మరణం అంటే ఏం లేదండి. స్వామి రామదాస్ అంటుండేవాడు, కనన్గఢ్ ఆయన. చావంటే ఏం లేదండి, జస్ట్ సంథింగ్ లైక్ వాకింగ్ ఫ్రమ్ దిస్ రూమ్ ఇన్ టు అనదర్ రూమ్, అంతే. ఈ గదిలోంచి ఆ పక్క గదిలోకి వెళ్ళడం ఎట్లాడదో అట్లాగే, అంతకంటే చావంటే ఏం లేదు అనేవాడు రామకృష్ణ పరమహంస. ఆయన ఒకప్పుడు ఇలాంటి విషయాలన్నింటి మీద రీసెర్చ్ చేయడం అంటే ఆయనకి చాలా పరమ ప్రీతి. మనకి ఇంద్రియములకు గోచరించిన అతీంద్రియ విషయాల మీద ఆయన ఎన్నో పరిశోధనలు చేసి మనకి ఎన్నో నూతన విషయాలు చెప్పాడు. ఆయన అన్నగారి కొడుకు అక్షయుడని ఒకడు ఉండేవాడు. చిన్నప్పుడు ఈయన ఎత్తుకుని కాస్త మోసేవాడు కూడాను, పెంచి పెద్దవాడిని చేశాడు. వాడికి మరణ సమయం ఆసన్నమైంది ఈయన ఉండగానే. అప్పుడు వీడి పడుకుని ఉన్నటువంటి ఆ గదిలోకి వెళ్ళాడు ఈయన. మరణం అంటే ఏమిటి, ఎట్లా వస్తుంది ఈ ప్రాసెస్ ఆఫ్ డెత్, సెపరేషన్ ఆఫ్ ది సోల్ ఫ్రమ్ ది బాడీ ఎట్లా అవుతుంది అది చూడడం కోసమని అక్కడ వెళ్ళి కూర్చున్నట్ట. ఒక 10 నిమిషాలు పావుగంట అయినా బయటకు వచ్చేసాడు. వచ్చేసేటప్పటికీ హృదయుడైన ఈయన మేనగోడల కొడుకు ఒకడు ఉండేవాడు, మావా అని పిలుస్తుండేవాడు ఈయన్ని. మావా ఏమైందన్నట్ట, అయిపోయిందిరా అన్నాడు. ఏం లేదు, ఏమిటి పోయాడు అన్నవాడు. పోయాడు, పోవడం అంటే ఏం లేదురా అని అంటాడు. ఇట్ జస్ట్ లైక్ డ్రాయింగ్ ఎ సోర్డ్ అవుట్ ఆఫ్ ఇట్స్ స్కాబర్డ్ అన్నాడు. వరలో నుంచి కత్తిని దూసి అవతల పారేసినట్టే, అంతే, ఈ శరీరం నుంచి ఆత్మను తీసి అవతల పారేస్తాడు అని వాళ్ళ అనుభవంలో మనకి ఎంతో సూక్ష్మంగా చెప్పారనుకోండి విషయాలు. ఎన్ని చెప్పినా మన అజ్ఞానం మన వదులుతుందా? అయినా మన ఏడుపులు మనం మానతామా? మాన్నేరం మాన్ని అది అన్నమాట. ఇంకా ఏమంటాం మనం, హ్యూమన్ నేచర్ అండి అంటాం. హ్యూమన్ నేచర్ సరే, కానీ బట్ హ్యూమన్ వీక్నెస్ అంటాను నేను. హ్యూమన్ నేచర్ వాట్ యు కాల్ హ్యూమన్ నేచర్, ఐ కాల్ హ్యూమన్ వీక్నెస్. మనం దివ్యత్వంలోకి వెళ్ళాలంటే ఈ మానవత్వాన్ని అతిక్రమించాలి కదా. ఈ వీక్నెస్ పోయి మనకి స్ట్రెంగ్త్ రావాలి, బలం ధైర్యం రావాలి. కనుకనే కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానమైక్ష, ధైర్యశాలి, సుఖ దుఃఖ సమం ధీరం సోమృతత్వాయ కల్పతే అన్నాడు. అట్టి ధైర్యవంతులే అమృత స్థితిని పొందుతారు, అమరత్వాన్ని సాధించగలుగుతారు. కానీ ఆ చేతకాక దుర్బలులైన వాళ్ళకి సాధ్యం కాదు. నాయమాత్మ బలహీనేన లభ్యో, నాయమాత్మ ప్రవచనేన లభ్య అని ఉపనిషద్వాక్యం. బలహీనులకి ఆత్మ లభించదుట. మంచి బలం, ధైర్యం, సాహసం కావాలి, ఉత్సాహం అన్నీ ఉండాలి. ఆ కరేజ్ ఆఫ్ కన్విక్షన్, మా శారీరకంగా మానసికంగా బలం కావాలి. ఆ బలం ఉన్నవాళ్లే సాధించగలుగుతారు ఆత్మని, కాదు ఇతరులకు, బలహీనులకి, దుర్బలులకి సాధ్యం కాదన్నాడు. ఊరికే ప్రవచనాల వల్ల వచ్చేది కాదు ఇది, ఉపన్యాసాలు చెప్పడం వల్ల వినడం వల్ల వచ్చేది కాదు, గ్రంథపఠనం వల్ల వచ్చేది కాదు. అది అనుభవంలోకి రావాలి. అనుభవం ఎట్లా వస్తుంది? నేర్చుకున్న విషయాలు ఆచరణలో పెట్టాలి, అది సాధన. సాధన వల్ల సాధించాలంటే కనుక ఈ రెండింటికి ఉండే ఈ విభేదం ఉన్నదే డిస్టింక్షన్, సదసక్తులకు లేక ఆత్మానాత్మలకు, నిత్యానిత్య వస్తువులకు,
ఇది వేదాంత పాఠంలో మొట్టమొదటి పాఠం. ఇది గట్టిగా బాగా బుర్రలోకి ఎక్కేటందుకు హ్యామర్ చేసి వదిలిపెట్టాడు భగవంతుడు. మొట్టమొదట ఆ పదకొండో శ్లోకంలాగా అయితే 25 శ్లోకాలు ఆఖరి వరకు. ఇప్పుడు మరి మరణం అంటే ఏమీ లేదు, వివేక దృష్టిని ఆశ్రయిస్తే. మరణం అంటే ఏం లేనప్పుడు ఇంక దానికోసం ఏడిపోయినకు? ఇది పెర్మనెంట్ క్యూర్. చచ్చిన వాళ్ళ కోసం పండితులైన వాళ్ళు ఏడవరు అన్నాడు. అంతే, పండితులైన వాళ్ళు ఈ సదసద్ వివేకం లేక ఆత్మానాత్మ వివేకం బాగా వాళ్ళు మనస్సుకి పట్టి ఉంటుంది కనుక, నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటారు కనుక ఆత్మకి సావు లేదు. శరీరం వికారవంతమైంది, ఎప్పుడు వస్తూ పోతూ ఉండేదే. ఈ రెండింటి కాంబినేషన్ కూడా టెంపరీయే కనుక దేనికోసం, ఏ దృష్ట్యా చూసినా, ఆత్మదృష్ట్యా చూసినా, దేహదృష్ట్యా చూసినా, ఈ రెండింటి యొక్క సంయోగ దృష్ట్యా చూసినా, దేనికి ఆడవలసిన పని లేదు వివేకవంతులైన వారు అని నిర్ధారణ చేస్తే, ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం అర్జునుడు అడగలేదు కానీ అతని ముఖ లక్షణాలను బట్టి ఏదో కొంచెం సందేహం వచ్చినట్టుగా భగవంతుడు ఆశంకించాడేమో. అట్లీస్ట్ మన కోసమని ఒక మెట్టు దిగొచ్చి ఆయన ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తాడు. అర్జునుడికి అవసరం లేకపోవచ్చు, కానీ సామాన్యంగా మనందరికీ కూడా అవసరమని ఉద్దేశంతో భగవంతుడు ఒక మెట్టు కిందకి దిగాడు. ఏమండి మీ వేదాంతాలు మాకేం అర్థం కాదు బాబు, చచ్చిపోయాడు అంటే చచ్చిపోయాడు అంతేగాని ఏమిటో, ఆత్మ లేచిపోయింది, అది ఎప్పుడు తావదు, ఎక్కడో ఉంటుంది, గాలిలో తిరుగుతోంది, ఇంకో లోకంలోకి పోతుంది, ఈ శరీరం పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోయినాయి, ఇవేం మాకు బుర్రకి పట్టవు మహానుభావ, మీరు లక్ష చెప్పండి గోడు చెప్పండి, మాకైతే ఇది ఎక్కదు, మావాడు పోయాడంటే పోయాడు అంతే, చచ్చిపోయినాడు చచ్చి ఏడవడం మానం తప్ప. సరే బాగానే ఉంది కానీ మన దేశంలో ఇది ఎక్కడ ప్రతి చోట ఉంటుందనుకోండి, డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ, అనేక రకములైన సిద్ధాంతాలు తీసేవాళ్ళు, ప్రోగ్రెసివ్ ఇవల్యూషన్ కొంత ఉంటుంది. మొట్టమొదట సిద్ధాంతం ఏమిటి, చారువాక మతం అని మనలో అంటారు. చారువాకుడు ఒక ఆయన అనే ఆయన ఒక ఆయన దీన్ని బయలుదేరతీశాడు అనమాట, దానికి ఫౌండర్ అయిన. అట్లాగే గ్రీస్ దేశంలో ఎపిక్యూరస్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఒక సిద్ధాంతం లేవదీశాడు, దాన్ని ఎపిక్యూరియన్ ఫిలాసఫీ అంటారు వాళ్ళు, మన వాళ్ళు చారువాక మతం అంటారు. ఈ రెండు సరిగ్గా ఎగ్జాక్ట్లీ సిమిలర్, రెండు ఒకటే. ఏమిటి వాళ్ళది, ఆత్మ అంటూ శరీరం అంటూ రెండు లేవు, ఉన్నదంతా ఒకటే. మీరు శరీరం అనండి, ఆత్మ అనండి, ఏదైనా సరే, దేహాత్మ బుద్ధి అంటాం దీన్నే మనం. ఉన్నది ఒకటే, అది పుడుతోంది చస్తోంది, అది మనం చూస్తున్నాంగా. వీళ్ళది ఇంకో విశేషం ఏంటంటే, ఈ చార్వాక మతస్థుల్ది ప్రత్యక్ష ప్రమాణాన్ని కానీ ఇతర ప్రమాణాలు వారు అంగీకరించరు. మా ఇంద్రియాలకి మాకు గోచరిస్తేనే మేము నమ్ముతాము, లేకపోతే మేము నమ్ము, కళ్ళకి కనిపిస్తే నమ్ముతాం, లేకపోతే నమ్ము, గోడవతల ఏమీ లేదంటాం, ఏంచేదో మాకు కనిపించడం లేదు. ఆ గోడవతలు ఏముంది, మీకు ఏమైనా కనిపిస్తుందా, మాకు కళ్ళకి కనిపించదు, మేము ఎందుకు నమ్ముతాం, మేము నమ్మం. ఇది ఈ పద్ధతిలో ఉంటుందనుకోండి, ఇది తామస జ్ఞానం అని మనకి 18వ అధ్యాయంలో చెప్తాడు. ఇంద్రియములని ఆధారం చేసుకుని ఇంద్రియములకు గోచరించింది మాత్రమే సత్యం అనుకోవడం అన్నదే చాలా మోస్ట్ లిమిటెడ్ కన్సెప్ట్. ఆ నాలెడ్జ్ తామసిక్ నాలెడ్జ్ అని చెప్తాడు భగవంతుడు. ఎంచేదంటే ఇప్పుడు నాకు దృష్టి లేదు కనుక నాకు ఏమీ కనిపించదు, మీరు ఎవరు లేరంటానా నేను, కాబట్టి ఇక్కడ ఎవరు లేరంటే నిజమేనా అది? కొంతమందికి కొంత కొన్ని గజాల వరకు అనొచ్చు, మరికొంతమంది ఇంకా ఎక్కువ దూరం అనొచ్చు, అట్లా ఎన్నో ఉన్నాయి. మన సెన్సెస్కి ఎన్నో లిమిటేషన్స్ ఉన్నాయి, విత్ ఇన్ సర్టెన్ లిమిట్స్ ఫంక్షన్ చేస్తాయి. ఫార్ పాయింట్ నియర్ పాయింట్ అంటుంటారు సైన్స్లో. ఇప్పుడు శబ్దాలు కూడా బాగా పెద్ద శబ్దం అయినా ఏమి వినిపించదు, చెవులు గళ్ళేసిపోతుంది, బాగా అల్పమైన శబ్దం అయినా వినిపించదు. అలాగే దృష్టి బాగా దూరమైనా కనిపించదు, బొత్తిగా కళ్ళలో పెట్టుకున్నా కనిపించదు, ఇలా ఉన్నాయి. ప్రతి ఇంద్రియానికి దాని యొక్క పరిమితి ఉన్నది, లిమిటేషన్స్. కనుక దీనివల్ల గోచరించేదే సత్యం, ఇతరది అంతా అసత్యం నమ్మం అంటే అది అవివేకమే అనుకోండి. ఏమైనా మొత్తం మీద ఉన్నది, అదొక పద్ధతి వేదాంతం ఉన్నది. వాళ్ళు ఏమంటారు, సత్యనాకి ఏమీ లేదు, పరలోకం లేదు, అక్కడ దేవతలు లేదు, అక్కడ సుఖాలు లేవు, దుఃఖాలు లేవు, ఏమీ లేవు, సత్యాకి ఏముంది, ఇప్పుడు భూమిదేవి చూస్తున్నాంగా, ఇంకంతకంటే ఉంది. కనుక ఉన్నదంతా హియర్ అండ్ నౌ, ఇప్పుడే ఇక్కడే, కాబట్టి ఏం చేయాలి,
వివేకవంతుడైన వాడు రుణం కృత్వా కృతం బిబేత్, అప్పు చేసేనా పప్పు కూడా తినండి శుభ్రంగా. తర్వాత సత్యాక ఏం తింటారా అయ్యా, సత్యాకు ఇప్పుడు బూడిదైపోతుంటేను ఏం లేదు. అదే ఎపిక్యూరియస్ ఆయన కూడా అంతే, ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ అంతే వారి సిద్ధాంతం. అది ఇద్దరిది సమానమైన సిద్ధాంతం అనుకోండి. ఈ సిద్ధాంతమును ఆశ్రయించుకుని అర్జున అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితు అర్హసి. నాకు ఇవి ఆత్మలు ఆత్మల శరీరాలు విదిలిపెట్టిపోవడాలు ఈ వేదాంతాలు మాకు వద్దండి, మాకు బుర్రగా పట్టవండి, మాకు ప్రత్యక్షంగా కనిపించే దాని గురించి ఆ వాటిని మీద ఆధారం చేసుకుని చెప్పండి మీరు, ఎందుకోసం ఏడవక్కర్లేదోను అంటే చెప్తున్నా విను, నువ్వు ప్రత్యక్షంగా చూసిన దాన్ని కానీ నమ్మవుగా. ఏం చూస్తున్నావు నువ్వు? ఈ శరీరం అనండి ఆత్మ అనండి, ఇది ఎప్పుడు పుడుతుండం ఎప్పుడు చస్తుండం చూస్తున్నావు, రైటే? అది ఒప్పుకున్నావా? ఒప్పుకున్నావు. అంతవరకు నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ బేసిస్ మీదే నీ ప్రిమిసిస్ మీదే నేను ఆర్గ్యూ చేస్తాను, ఏడవలసిన పని లేదు అని. ఎంచేత నువ్వేం చెబుతున్నావు? జాతస్య హి ధ్రువో మృత్యు అని చెబుతున్నావు. పుట్టిన వల్ల చస్తున్నది సృష్టిలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనుషులే కాదు జీవరాశులు అన్నీ కూడా అంతే. పుట్టినవన్నీ గిట్టక మానదు, జననం ఉన్నదానికల్లా మరణం తప్పదు. ఒప్పుకున్నావా? ఇలా నువ్వు చెప్పిందేగా నీకు ప్రత్యక్షంగా కనిపించింది, రైట్? మరి అలాంటప్పుడు పుట్టిన వల్ల కావక తప్పదని నువ్వే చెబుతున్నావు కదా, సత్య ఏడుపు ఎందుకు దీనికి? ఇక్కడ మన పాయింట్ ఏడుపు అక్కర్లేదని అంతే. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సావు కోసం ఏడవక్కర్లేదు ఇది పని. మీరు ఏ ప్రిమిసిస్ మీద ఆర్గ్యూ చేయండి పర్వాలేదు, ప్రత్యక్ష ప్రమాణం పెట్టుకోండి లేకపోతే ఇతర ప్రమాణాలను అంగీకరించండి, ఏమైనా సరే మా వేదాంత ప్రమాణాలను బట్టి మేము చెప్పాము, మీకు అది నచ్చలేదు మేము మాకు అర్థం కాదన్నారు, మీ ప్రమాణం మీదకి వస్తున్నాం మేము. వి కమ్ ఎ స్టెప్ లోయర్ డౌన్. మీ ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి? మీరు చూసేది పుట్టిన వాళ్ళందరూ చస్తున్నారు, ఆల్ రైట్, చావడం తప్పదు, తప్పని దానికి ఏడుపు ఎందుకు? ఏడుస్తే ఏమైనా కలిసి వచ్చిందా ఎవరికైనా? ఏ దేశంలో కానీ ఏ కాలంలో కానీ ఎప్పుడైనా సరే ఏడవడం వల్ల ఎవరికైనా ఏమైనా కలిసి వచ్చిందా? కించిత్తేనా? ఏం లేదు. మరి లేని దానికోసం ఎందుకు ఏడుస్తావు? ఇది మూర్ఖత్వం కాదు అవివేకం కాదు అని వారి ఆర్గ్యుమెంట్ అక్కడ నిరసించారు. అయితే ఇంకొక స్టెప్ ఫర్దర్ పెడుతున్నాడు ఈయన. ప్రమాణాలు లాజిక్లో తర్కంలో ఐదారు ప్రమాణాలు చెప్తారనుకోండి మనకి అవన్నీ గొడవలు అక్కర్లేదు, లాజిక్ నాకు అంత రాదనుకోండి. ముఖ్యంగా మనకి ఇక్కడ అవసరమైంది ఏమిటి అంటే ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియములకు గోచరించింది ప్రత్యక్షం, అది మనకి కుదరదు అన్ని విషయాల్లోనూ. ఇంద్రియములకు అతీతమైన విషయాల పట్ల ఇంద్రియాలు చూస్తేనే ఇంద్రియములు గోచరిస్తేనే నమ్ముతాను లేకపోతే నమ్మనంటే అర్థమే ఉన్నది? దానివల్ల అనర్థాలు వస్తాయి. కనుక అలాంటప్పుడు ఏం చెప్పారంటే ఇంకో రెండు ప్రమాణాలను మనం అంగీకరించి తీరాలన్నారు. ఏమిటంటే అది ఆప్తవాక్కు అనుమానమును. ఆప్తవాక్ అంటే మనం హితవు కోరి మనే మోసం చేసి ఏదో వాళ్ళు ఏదో స్వరాభం సాధించుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు కారు, స్వార్థపరులు కారు. మన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో పెద్దలు అనుభవజ్ఞులు చెప్పిన మాటలు అది మనం అంగీకరించవచ్చు, అది ప్రమాణం కింద. శాస్త్రములన్నీ అట్లాంటివే, నిస్వార్థమైనటువంటి వ్యక్తులు తాము అనుభవించిన విషయాల్ని వారు పడిన కష్టాలు మనం పడక్కర్లేకుండా మనకి అందించారు ఈ శాస్త్రములనే గ్రంథాల్లో. కనుక దాన్ని మనం ప్రమాణం కింద అంగీకరించవచ్చును అన్నారు. రెండవది ఏమిటంటే ఇది ఆప్తవాక్, అనుభవజ్ఞుల మాట. రెండవది అనుమానం. అనుమానం అంటే సస్పిషన్ కాదండి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయకుండా అలాగా. అనుమానం అంటే ఇన్ఫరెన్స్, ఊహించుకోవడం. ఏవో ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి వీ డిడ్యూస్ సర్టెన్ జనరలైజేషన్స్. ఇది సైన్స్ కూడా అవలంబిస్తుంది ఈనాడు. సైన్స్ చేసే పద్ధతి ఏది డిడక్షన్ ఇండక్షన్ అని రెండు అంటుంటారే, జనరల్లోంచి పర్టికులర్కి పర్టికులర్లోంచి జనరల్కి వెళ్ళేది పద్ధతి. ఇప్పుడు పర్టికులర్ ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేస్తాడు సైంటిస్ట్, దాన్ని బట్టి ఒక జనరల్ ప్రిన్సిపల్ ఒక సిద్ధాంతం తీస్తాడు. అదే ప్రకారంగా ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ చెప్తాను.
మనం నిప్పు చేసుకుంటాం, చాలా పనుల కోసం నిప్పు చేసుకుంటాం. అనేక రకములైనటువంటి రీతులలో అగ్నిని ప్రజ్వలింప చేస్తాం, కుంపట నిప్పు చేస్తాం, పొయ్యిలో నిప్పు చేస్తాం, మరి అనేక పదార్థాలు ఫ్యూయల్ కింద వాడతాం, కిరసన్ ఆయిల్ స్టవ్లు వెలిగిస్తాం, గ్యాస్ స్టవ్లు వెలిగిస్తాం, అనేక రకాలుగా వేసుకుంటాం. ఈ నిప్పు చేసుకున్నప్పుడల్లా మనకి అనుభవంలో ఉండే విషయం ఏంటంటే పొగ వస్తుంది. రాక్షసి బొగ్గు వేస్తే నల్లని పొగ రావచ్చు, ఒక కాగితం అంటిస్తే తెల్లని పొగ రావచ్చు, మొత్తం మీద నిప్పు ముట్టించినప్పుడల్లా పొగ వచ్చే తీరుతుంది. కొద్దో గొప్ప ఏదో రకమైన పొగ, ఇది మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తున్నాం, అనుభవంలో విషయం. ఇది మనకి మనసులో ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఇంత తర్వాత ఎప్పుడైనా దూరంగా మనం పొగ కనిపించిందా ఏమంటాం, అరే అక్కడ ఏదో కొంప కాలుతున్నట్టుందిరా, పొగ వస్తుంది బాగా జోరుగాను. కొంప కాలడం మనకి కనిపించడంలే, కానీ పొగ జోరుగా రావడాన్ని చూసి మనం ఏమంటాం, నిప్పు ఉంటే కానీ పొగ రాదనే సంగతి మనకి తెలుసును కనుక ఈ పూర్వజ్ఞానాన్ని పురస్కరించుకుని పొగ కళ్ళకు కనిపించిన వెంటనే అక్కడేదో కాలుతోంది రో అంటాం. నిప్పో మరొక చెత్తో చెదారమో ఇల్లో ఏదో ఒకటి కానివ్వండి, ఏదో ఒకటి కాలుతోంది రో అని అంటాం. ఇది ఇన్ఫరెన్స్, ఊహ. ఈ ఊహ దాన్ని ఆ పెద్దలు చెప్పిన మాటలను ఆశ్రయించుకుని మనకి ఇంద్రియములు గోచరించని విషయములను తెలుసుకోవాలి మనం. ఇది వివేకం సంపాదించే మార్గాలు ఇవే. మరి శాస్త్రములు గురువులు అని మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా, గురువులు శాస్త్రములు ఇదిగో ఈ రెండు ప్రమాణాలకి సరిపోతారు. గురువులు ఆప్తవాక్, శాస్త్రములు వారు చెప్పిన మాటలు. మరి తర్వాత అనుమాన ప్రమాణం, వీటిని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ విషయంలో రెండో పాఠం ఈయన చెబుతున్నాడు కృష్ణ భగవానుడు. చారువాకులు చెప్పిన మొదటి పాఠాన్ని అంగీకరించాం ఇంటోటో, పుట్టిన వాళ్ళంతా చస్తారు అన్న సంగతి. ఆ సరే అది అంగీకరించిన మీద ఎవరు సావు కోసం ఏడవక్కర్లేదు అన్నాం, మా పాయింట్ అది, మళ్ళీ స్ట్రెస్ చేశాం. తర్వాత ఇంకో విషయం నేను చెబుతున్నాను అబ్బాయి, నీకు తెలియకపోయినాను, టేక్ ఇట్ ఫ్రమ్ మీ అన్నాడు ఈయన. ఏమిటి, పుట్టిన వాళ్ళందరూ ఎలా చస్తున్నారో అలాగే చచ్చిన వాళ్ళందరూ మళ్ళీ పుడతారు అబ్బాయి అన్నాడు. అవతల దానికి కౌంటర్ పార్ట్ ఈ సిద్ధాంతానికి రెండవ భాగం అన్నమాట. మొదటి భాగం పుట్టిన వాళ్ళంతా చస్తారు, రెండవ భాగం ఈయన పూర్తి చేస్తున్నాడు, చచ్చిన వాళ్ళంతా మళ్ళీ పుడతారు. ఆఫ్కోర్స్ మోక్ష పర్యంతం అనుకోండి, మోక్షం వచ్చినాక ఇంకా మళ్ళీ పుట్టరు, అంతవరకు పుడుతూనే ఉంటారు. ఇదే జీవయాత్ర. ఈ జీవయాత్రలో ఈ జనన మరణాలు అనేవి మైల్ స్టోన్స్ కానీ దానికి ఆది అంతం కాదు. ఆ పాయింట్ నిరూపణ చేస్తాడు ఈయన. ఎలాగ చెప్తాడయ్యా, ధ్రువం జన్మ మృతశ్చ, చచ్చిన వాళ్ళంతా మళ్ళీ పుడతారు. ఈ విషయాన్ని ఎట్లా మీరు నిరూపణ చేస్తారు? రెండు మూడు రకములైనటువంటి ఎవిడెన్సెస్, సాక్ష్యాలు మనకు ఉన్నాయి ఈనాడు. సైంటిఫిక్గా కూడా కొంత రుజువు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు చెప్పింది సత్యం అని ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు చూడండి, అనుమాన ప్రమాణాన్ని గురించి ఒకటి రెండు చెబుతాను. కొంతమంది పిల్లలు ఉన్నారే ఈనాడు మనకి అప్పుడప్పుడు పేపర్లో వస్తుంటాయి, ఆ పిల్లలు పూర్వ జన్మలో మేము ఇక్కడున్నాం అక్కడున్నాం అని ఇట్లాంటి కథలు చెప్తుంటారు. అది మీరు ఎప్పుడైనా విన్నారా లేదా? పేపర్లో వస్తుంటాయి, అది పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషనే మనకి, అది అంతకంటే ఇంకేం చెబుతాం మరి, అదే సత్యం అని అనుకుంటున్నాం. పేపర్లో వస్తే సత్యమే మరి. దీనికి సాగర్ యూనివర్సిటీలోనో ఎక్కడో రాజస్థాన్లోనో స్పెషల్గా ఒక చైర్ పెట్టారు ఈ విషయాలన్నీ పరిశోధన చేయడానికి. ఈ పునర్జన్మ అనేది కనుక ఉన్నది అని నిర్ధారణ అయితే పెద్ద రెవల్యూషన్. ఇతర మతాలలో ఈ పునర్జన్మ సిద్ధాంతం లేదుగా, మన హిందూ మతంలోనే కానీ ఇతర మతాల్లో లేదు. అప్పుడు ఆ మతాలన్నీ మళ్ళీ వాళ్ళ ప్రిన్సిపల్స్ రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం అమెరికా వాళ్ళు కాదు చాలా పెద్ద డొనేషన్ ఇచ్చారట దీనికోసం. బెనర్జీ అని ఒక బెంగాలీ ఆయన ప్రొఫెసర్గా ఉండేవాడు అక్కడ, మొత్తం 250 కేసులో ఏవో ఇలాంటివి కలెక్ట్ చేశాడని నాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. కానీ ఇటీవల మన వాళ్ళు చూడండి ఎందులోకి వెళ్ళినా అంతే ఒకటే,
ఆ సిన్సియారిటీ అనేది ఎక్కడా లేదు, చచ్చిపోయింది పూర్తిగా. నేను గత సంవత్సరం కాదు ఆ కింద సంవత్సరం హృషికేశంలో వెళ్ళి ఏదో ఈ రెండో అధ్యాయం మీద ఈ విషయాలు ఏదో చెప్తుంటే ఈ ప్రొఫెసర్ బెనర్జీ గెనర్జీ అంటే ఒక పెద్ద మనిషి ఉపన్యాసం అంతా అయినా నా దగ్గరకు వచ్చి సుబ్బారావు గారు ఇక ముందు మాత్రం మీరు ఈ ఎగ్జాంపుల్ చెప్పకండి అన్నాడు. ఇవన్నీ మనకి ఐ ఓపెనర్స్. ఏం చేద్దంటే వాడు దొంగండి, డబ్బు తినేసి లేచిపోయినాడు అని చేద్దాం. మరి అట్లాంటి వాడిని మనం ఉదాహరణల కింద ఎలా చూద్దాం? ఏమైనా సరే వాళ్ళు లేచిపోతే లేచిపోయాడు, కానీ కొంత డేటా మాత్రం కలెక్ట్ చేశాడు అనుకోండి. కొన్ని కేసెస్ అట్లాంటి ఉన్నాయి మనకి పేపర్లో అక్కడక్కడ వస్తున్నాయి. నేను రమణాశ్రమంలో అనుకుంటే 1937లో మహర్షికి ఒక ఉత్తరం వచ్చింది. ఇట్లాంటివి ఏదైనా కొంచెం వింత అయినటువంటి ఇన్ఫర్మేషను ఇన్స్ట్రక్షన్ ఉండేవి అయితే ఆయన పైకి చదివి వినిపిస్తుండేవాడు మహర్షి. అస్సాం నుంచి ఒక పిల్ల ఉత్తరం రాసింది 17 ఏళ్ళో 18 ఏళ్ళో వయస్సుట. ఆమె చెబుతుంది, నేను చైతన్య మహాప్రభు టైంలో ఆయనకి వంటవాడిగా పనిచేశాను. చైతన్య మహాప్రభు ఇప్పుడు 4-5 శతాబ్దాలకు పూర్వం అది. ఇప్పుడు నేను అస్సాంలో పిల్లనై పుట్టాను అని చెబుతూ రాస్తూ రమణ మహర్షి అరవిందో వాళ్ళ యొక్క స్పిరిచువల్ స్టేటస్ వాటిని గురించి డిస్కస్ చేసింది అనుకోండి. ఆ గొడవ అంతా మనకి అక్కర్లే. విషయం ఏమిటి, చైతన్య మహాప్రభు టైంలో అతనికి వంటలో సహాయం చేసి సేవ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అస్సాం దేశంలో ఒక పిల్లగా పుట్టింది. ఇది ఒక పాయింట్. తర్వాత ఇటీవల 63లో అని అనుకుంటాను, నేను హృషికేశంలో సమ్మర్లో వెళుతుండేవాడిని రెగ్యులర్గా. శివానందం ఉన్నప్పుడు 59లుగా అయితే 63 వరకు 64 వరకు కూడా వెళ్ళాను. తర్వాత మధ్యన ఒక గ్యాప్ వచ్చింది, 2 సంవత్సరాలకి మళ్ళీ వెళుతున్నాను. మొన్న వెళ్ళాను, ఆ కింద సంవత్సరం వెళ్ళాను. 63లో ఇంకా శివానంద ఉన్నప్పుడే అగ్నిహోత్రి అని హెడ్ ఆఫ్ ది సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ విక్రమ్ యూనివర్సిటీ ఉజ్జయిన్, వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ విక్టోరియా కాలేజ్ గ్వాలియర్, ఆయన అక్కడికి రావడం తటస్థించింది. ఏదో మాటల సందర్భంలో ఈ పునర్జన్మలు ఈ గొడవలు ఈ వ్యవస్థ ఉంటాయి టాపిక్స్ కాదండి, కాస్త పెద్దవాళ్ళు కలిస్తేను. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయనకి పర్సనల్ కాంటాక్ట్లోకి వచ్చినటువంటి ఇన్స్టెన్సెస్ ఏవో 2 చెప్పాడు. రెండోది నేను మర్చిపోయాను, ఒకటి మాత్రం చెప్తాను. జబల్పూర్లో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన భార్య కుమార్తె 8 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్ల, ముగ్గురు కలిసి అలహాబాద్కి ప్రయాణం పెడుతున్నారు కారులో. జబల్పూర్ నుంచి వెళుతుంటే దారిలో కట్నీ ఉన్నది. మీ అందరికీ ఆ వైపు ఏమైనా ట్రావెల్ చేసినా లేక కాస్త జాగ్రత్త తెలిసినా ఇవి తెలుస్తాయి. జబల్పూర్, కట్నీ, అలహాబాద్ పెద్ద స్టేషన్లు అనుకోండి, చిన్న వాటిలో వదిలేసేయండి. కట్నీ దగ్గరికి వచ్చేటప్పటికీ వీళ్ళు చహా తాగితే బాగుందనుకున్నారు. 50 మైళ్ళు ఎంత, 60 మైళ్ళు ఎంత ఉందో కారులో వస్తున్నారు, 2-3 గంటల ప్రయాణం అయినట్టుంది. ఈ చహా ఉత్తరాది వాళ్ళకి ఈ చహా మీద పిచ్చ బాగా ఉన్నదిగా, చహా తాగితే బాగుంటుంది, ఏ హోటల్లో బాగుంటుందో అని అనుకుంటున్నారట తల్లిదండ్రి. తల్లిదండ్రి ఎక్కడ వెళ్తున్నాయి ఏ హోటల్ మనకి తెలియ కొత్త ఊరు అనుకుంటుంటే ఆ పిల్ల అందిట 8 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్ల, మా ఇంటికి వెళ్దాం అన్న, మా ఇంటికి వెళ్తే చహా దొరుకుతుంది అందిట. అంటే వీళ్ళకి అర్థం కాలే, అంటే మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి వెళ్దాం అంటోందేమో పిల్లని, ఎక్కడమ్మా అప్పుడే 50-60 మైళ్ళు వచ్చేసాము, ఇప్పుడు చహా కోసం ఇంటికి ఎక్కడ వెళ్తాము, మళ్ళీ ఈ విలా పెడితే ఇంక తినగా అలహాబాదే పోవచ్చును అంటే అప్పుడు పిల్ల అందుట, మీ మన ఇంటికి కాదు నాన్న మా ఇంటికి అందుట. అంటే వీళ్ళకి ఆశ్చర్యం, ఏమిటి మీ ఇల్లు ఏంటమ్మా ఎక్కడ ఉందండి, నేను చూపిస్తాను పదండి అంతే అని చాలా ఫెమిలియారిటీ కనపరిచి ఆ సిటీతోటే, పెద్ద సిటీ కట్నీ కూడా చిన్నది కాదు, ఈ సందులోకి వెళ్ళి ఆ రోడ్లోకి వెళ్ళి ఆ రోడ్లోకి వెళ్ళి అని తీసుకెళ్తే ఎవరికి తీసుకొచ్చి ఒక ఇంటి ముందర నిలబెట్టింది, ఇదిగో మా ఇల్లు అందుట. అంటే ఏదైనా మోటార్ కారు మన గుమ్మంలోకి వస్తే ఎవరు వచ్చారో మనం గెస్ట్గా ప్రేమ వల్ల కానీ భయం వల్ల కానీ ఏదో కారణం పురస్కరించుకుని ముందర తలపేసి కూర్చోంగా చూస్తాం ఏమిటో. తలుపు తీసుకొచ్చారు వాళ్ళు, వచ్చారు ముగ్గురు కొత్త వాళ్ళే. ఆ పిల్ల చూస్తోంది, అదిగో నాన్న మా అత్తగారు, అదిగో మా నా మా మామగారు, ఆయన మా బావగారు, మా తోడుకోవాళ్ళు ఆయన. మెంబర్స్ని అందరిని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరూ నిర్ఘాంతపడి చూస్తున్నారు, ఏమిట్రా ఈ పిల్ల ఎవరు, ఈ అత్తగారు బావగారు మామగారు ఈ వరసలు ఏమిటి అని చూస్తూ ఉన్నారు. అనేప్పటికీ లోపలికి రండి వెళదామని లోపలికి తీసుకొచ్చింది వెళ్ళి, వాళ్ళు ఏం మాట్లాడలేకపోయినారు చూస్తున్నారు. ఇదిగో ఇది మా బెడ్రూము, ఇదిగో మా వంటింట్ల కిచెన్, ఇది ఇది మా బావగారు మా తోడుకోళ్ళు వాళ్ళు మహాబాధ పెట్టారు నన్ను, ఏవో వాళ్ళు ఇంటి గుట్టంతా బయలుపెట్టడం వల్ల పెట్టింది, దాంతో వాళ్ళు ఇదేమిటి రా దేవుడా మనకి
ఏదో లేనిపోని పేరు వచ్చింది అనుకుని మొత్తం మీద వాళ్ళకి చాహా ఇచ్చేసి గమ్మున ముందర వీరాన్ని త్వరలో పంపించేద్దామని పంపించేశారట. అప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు అడిగారు, వస్తుంటే ఏమిటమ్మా ఇదంటే, కాదు కిందటి జన్మలో నేను ఇక్కడ ఈ ఇంట్లో కోడలను ఉన్నాను, అప్పుడు జరిగిన విషయాలు నువ్వు కొన్ని చెప్పవచ్చింది. తర్వాత అక్కడికి ప్రొసీడ్ అవుతుంటే, అలహాబాద్ వెళ్తుంటే అస్సాం భాష ఒక పాట పాడింది తాపిల్లే. ఆ పాట ఏమిటమ్మా ఇది, ఈ భాష ఏం భాష ఇది అన్నట్ట. అస్సాం భాష ఎక్కడి నుంచి వచ్చింది మనకు, ఎప్పుడు నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు? లేదు నాన్న, ఈ కిందటి జన్మలో కాక ఆ కిందటి జన్మలో నేను అస్సాంలో ఉండేదాన్ని. అప్పుడు మా నాన్న అమ్మ నేను ఇదిగో ఇప్పుడు మనం పెడుతున్నట్టయినా కారులో పెడుతుంటే ఎక్కడో కొండ దగ్గరికి వచ్చేపటికి కారు ఢీకొని యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినాం ముగ్గురును. ఆ తర్వాత నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ వీడింట్లో పడ్డాను, తర్వాత ఇప్పుడు మీ పిల్లనై పుట్టాను అని లాస్ట్ 2 లైఫ్ సంగతి చెప్పవచ్చింది. ఈయన ఆశ్చర్యం, క్యూరియాసిటీ కదా, సహజం కదా. అప్పుడు ఈయన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కనుక అప్పుడు అస్సాం గవర్నమెంట్కి రాశాట. రాసి రఫ్గా ఫలానా ఇన్ని సంవత్సరముల కిందట ఈ పిల్ల చెప్పిన అకౌంట్ని బట్టి ఏ ప్రాంతంలో అయినా కొండ తగిలి కారు క్యాప్సైజ్ అయిపోయో ఏదో బ్రేక్ అయిపోయో ఒక తల్లి తండ్రి ఒక పిల్ల ముగ్గురు చనిపోయినటువంటి అట్లాంటిది యాక్సిడెంట్ ఏదైనా విత్ ఇన్ లివింగ్ మెమరీ మీ రికార్డ్స్లో ఉన్నదా అంటే, అప్పుడు వాళ్ళు ఏదో తంటాలు పడి కొంచెం ఆఫీసర్ కనుక చూశారు. చూసి ఫలానా సంవత్సరంలో ఇట్లా యాక్సిడెంట్ జరిగింది, తల్లి తండ్రి పిల్ల చచ్చిపోయినారు అని వెరిఫై చేశారు, వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. దాన్ని ఆ విధంగా జన్మం జన్మాంతరం ఉన్నది అనే పద్ధతులు మనకి ఉన్నాయి. ఇది ఒక విధమైనటువంటి డేటా ఏమిటి. దీని గురించి కావాల్సిన ఇన్స్టెన్సెస్ మల్టిప్లై చేస్తున్నాను అనుకోండి, ఈ థియోసాఫికల్ లిటరేచర్లో కూడా దీని గురించి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి కృష్ణాజీ అంటామే, జిడ్డు కృష్ణమూర్తి, ఆయన ఎప్పుడో కొన్ని జన్మల కింద జూలియస్ సీజరే ఇట్లా వచ్చాడు, ఆల్కియోని అంటారు వాళ్ళు. జూలియస్ సీజర్ సిరీస్ ఆఫ్ బర్త్స్ అయిన తర్వాత ఇప్పుడు నౌ హీ ఈజ్ ప్రజెంట్ కృష్ణాజీ అని వాళ్ళ సిద్ధాంతం. ఇట్లాగే అని చెప్పుకొచ్చారు. యానిబిసెంట్ ఆమెకి మన తులసి పూజన్న అక్కడ తులసిమ్మ దగ్గర ముగ్గులు గిగ్గులు పెట్టడం అన్న ఇది చాలా పరమప్రీతి. అడిగారు ఎవరో, ఏమిటమ్మా నీకు, నువ్వు దొరసాని వాయా, ఇంగ్లాండ్ దేశంలో మీకు ఇట్లాంటి సాంప్రదాయాలు లేవా ఎక్కడంటే, నేను నా గత జన్మలో నేను ఒక రాజపుత్ర స్త్రీని, అందుకోసం నా సంస్కారం బట్టి నాకు ఇక్కడ వీటిలో ఏందో ఆసక్తి ఉన్నది అని చెప్పింది. ఈ ప్రకారంగా పెద్దలు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి, అనుభవజ్ఞులు చెప్పిన మాటలు. ఇందులో మనమేం మంది మోసం చేయాలని వాళ్ళకి ఏం ఉద్దేశం లేదుగా, ఒకటి. రెండవది ఏమిటి అంటే, కొంతమంది పిల్లలు చిన్న ప్రాడిజీస్, బాయ్ ప్రాడిజీస్ అంటాం కావండి, అతి బాల్య వయస్సులో అసాధారణమైన ప్రజ్ఞ ఒక్కొక్క ఫీల్డ్లో కనపరుస్తూ ఉంది. ఇప్పుడు బాలమురళీకృష్ణ 8 ఏళ్ళప్పుడు 3 గంటలు కచేరీ చేశాట. మా చిన్నప్పుడు మన్హర్ బార్బీ అని హోతను, ఎవరో మహారాష్ట్ర గుజరాత్ ఎవరు తెలియదు, 12 ఏళ్ల వయసు వచ్చేప్పుడు 24 ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాల మీద వాయించేవాట. అతను ఫోటోలో ఎప్పుడు చూపించేవారు అంతా మెడల్సే మెడల్స్, 100 కొలది మెడల్స్. అట్లాంటివి ఎలా వచ్చింది వీళ్ళకి, ఈ ఇంత చిన్న వయస్సులో ఇంత తెలివితేటలు ఎట్లా వచ్చినాయి, అసాధారణమైన ప్రజ్ఞ. మనం ఇంకా ఏదో స్కూల్కి వెళ్ళి 2వ క్లాసు 3 క్లాసులో ఉండే రోజులు కదా, ఆ మధ్యన 4 ఏళ్ల కిందతో 3 ఏళ్ల కిందతో ఇక్కడికి సికింద్రాబాద్ ఒక పిల్ల 10 ఏళ్ల పిల్ల వచ్చింది ఉత్తర హిందుస్థానం నుంచి. ఆమె బ్రహ్మాండంగా హిందీ భాషలో ఉపన్యాసాలు ఇచ్చేది రామాయణం మీద, రామనామ మహిమ వీటిని గురించి. ఆ తర్వాత మీరు ఇంకా చూసుంటారు, ఒక ఆవిడ ఎవరో లెక్కలు, ఏం మీ కంప్యూటర్లు కూడా చేయలేనటువంటి లెక్కలన్నీ ఆవిడ సెకండ్ల మీద చేసేసేది. ఒక లేడీ వచ్చింది ఆ మధ్యన, ఏమండి మరి ఎట్లా వచ్చాయి ఇవన్నీ తెలివితేటలు, మనకి ఎందుకు లేవు, ఎట్లా దీనికి రేషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే జన్మాంతరం ఉంది అని ఒప్పక తప్పదు. రేషనల్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే గాడ్ మేడ్ దెమ్ సో భగవంతుడు ఎట్లా అంటే ఇంకా దానికి ఏం అప్పీల్ లేదు అనుకోండి. అయితే భగవంతుడికి కూడా ఇష్ట ఇష్టాలు ఉన్నాయి, ఆయన పక్షపాత బుద్ధి ఉంది అని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఏం మరి ఒకడిని అలా చేసి ఒకడిని ఇలా చేయడమే, ఒక అమ్మ గడుపును పుట్టిన వాళ్ళే సరిగ్గా ఉంటారు కదా, ఒకడు దరిద్రుడు అవుతాడు, ఒకడు శ్రీమంతుడు అవుతాడు, ఒకడు ఆరోగ్యవంతుడు అవుతాడు, ఒకడు రోగిష్ఠువాడు అవుతాడు, ఒకడు మంచి తెలివైన వాడు అవుతాడు, ఒకడు శుద్ధ మూఢుడు అవుతాడు. ఇట్లా ఎందుకు పుట్టిస్తాడు దేవుడు, అడిగే బుద్ధి లేదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండగల, దేవుడి మీద నిందారోపణ లేకుండా ఉండగలందులకు రేషనల్ ఎక్స్ప్లెనేషన్ కోసమని మన ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించారు మన పెద్దలు.
ఇది జన్మాంతర సుకృతం అంటారు. అంటే చివరికి ఎక్కడికో ట్రేస్ బ్యాక్ చేసుకొచ్చేప్పటికి అసలు మొట్టమొదటి జన్మ ఎలా వచ్చింది అని ప్రశ్న వేస్తారు. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, మన బుద్ధికి అందే విషయం కాదు, అక్కడ స్టాప్ అవ్వాల్సిందే. ఇంటలెక్ట్ అక్కడ ఇంకా పనిచేయదు. కనుకనే శంకరాచార్యులు లాంటి మహాత్ములు కూడా అద్వైత వేదాంతం ప్రతిపాదన చేసేటప్పుడు కొన్ని మీరు ముందర గ్రాంట్ చేయాలి, పాస్టులేట్స్ అంటారు. ప్రతి శాస్త్రానికి కూడా కొన్ని అసంప్షన్స్ ఉన్నాయి, ఫండమెంటల్స్. దాన్ని ఒప్పుకో తీరదు, ఒప్పుకుంటేనే మీకు శాస్త్ర ప్రవృత్తి కానీ అది శాస్త్రానికి అసలు ప్లేసే లేదు. షడైతే అనాదయ అని ఆరు అనాదులు అన్నారు. దానికి ముందర ఏముందో ఎవరు చెప్పడానికి వీల్లేదు, ఎలా వచ్చాయో మనం ఒప్పుకోవాలి, మనకి తెలియదు. దాన్ని మీరు అంగీకరించారా, ఆ తర్వాత ఈ వ్యవహార లోక వ్యవహారాలన్నీ మేము వర్కౌట్ చేస్తాం. చేసి చివరికి మనకి కావాల్సింది ఏమిటండి, ఇందులోంచి తప్పించుకుపోవడం కానీ కావాల్సింది. ఇవి ఎలా వస్తే మనకి, వశిష్ఠుడు అంటాడు రామ చీకటి ఎలా వచ్చిందని రీసెర్చ్ చేస్తే ఏం లాభం అన్నాడు. ఏమండి, మీరు ఎన్ని సంవత్సరాలు తల్లకిందులుగా ఎన్ని ఎంతమంది సైంటిస్ట్ తపస్సు చేసి చివరికి సక్సీడ్ కానీ కాకపోనండి, సక్సీడ్ అవుతారని అనుకుందాం, చీకటి ఎలా వచ్చింది అనే విషయంలో రీసెర్చ్ సర్సీవి రామన్ తాతలాంటి వాడు ఎవడో కనిపెట్టాడు అనుకుందాం, దానికి ఏం ప్రయోజనం? దానివల్ల మీకు ఏమైనా లాభం వచ్చిందా? ఉత్తర ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ తప్ప. మనకి కావాల్సింది ఏమిటి, అందరికీ కావాల్సింది చీకటి ఎలా పోతుందో అది కావాలి. చీకటి పోవడం మనకి కావాల్సిన విషయం కానీ చీకటి ఎలా వచ్చిందో ఎందుకండి తల బదులు కొట్టుకోవడం? ఎలా పోతుంది, దీపం వెలిగించుకో, అయిపోయింది. అట్లాగే ఈ శాస్త్రాలు ఎందుకు పుట్టాయంటే మన జీవిత లక్ష్యం అంటూ ఒకటి పెట్టుకుని దాన్ని సాధించడానికి కోసం ఉపాయాలు చెప్పడానికి వచ్చాయి. కానీ మన బుద్ధికి అందని విషయాలను గురించి తల బదలగొట్టుకోమని చెప్పలేదు. దానివల్ల ప్రయోజనం ఏం లేదు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ అంతే. కనుక అది మొట్టమొదటి ఎట్లా జీవులు ఎలా వచ్చారు, అజ్ఞానం ఎలా వచ్చింది, ఇవేం మనం చెప్పలేము. బుద్ధికి అందవు, ఇవి బుద్ధిని అతిక్రమించి వెళ్ళారా మీకు అప్పుడు ఈ ప్రశ్నలు రానేరావు. ప్రశ్నలు ఉత్పన్నం కానే కాదు, అప్పుడంతా ఓపెన్ సీక్రెట్. ఇదంతా ఇప్పుడు సీల్డ్ బుక్ అంతే, మీరు ఎంత దంటాల పడినా మీకు అర్థం కాదు. కాబట్టి ఊహలను పురస్కరించుకొని మన ఇంటలెక్చువల్ ఎలిమెంట్ మనలో ఉంది కనుక తెలివి వివేకం అనేది, దానికి సమాధానంగా ఉండేలాగా ఏవో కొన్ని సిద్ధాంతాలు తయారు చేసుకున్నాం, వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా. చేత పూర్వజన్మ అంటూ ఒకటి ఉంది అనుకుంటే అప్పుడు చేసుకున్న కర్మను బట్టి ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం అనుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మనకి చాలా వరకు. ఈ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ లైఫ్ అన్నీ మరి దానివల్లనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, లేకపోతే సాధ్యం కాదు. మరి ఇంకా ఈ ప్రాడిజీస్, ఇన్ఈక్వాలిటీస్, ఇవి రెండు పాయింట్లు అనుకోండి. సైంటిఫిక్గా ఈనాడు నాలుగో పాయింట్ ఏమిటి అంటే, మరణించిన తర్వాత అంతా పోవడం లేదు స్మా, వీళ్ళు ఇంకెక్కడో ఉన్నారు, ఇంకొక లోకంలో, ఇంకొక స్టేట్లో ఏదో దశలో ఉన్నారు అనే విషయం ఇక్కడ రుజువు చేస్తుంది సైన్స్. మీకు స్పిరిచువల్ సియాన్సిస్ అని పాశ్చాత్య దేశాల్లో కూడా ఇప్పుడు చాలా ప్రచారంలో ఉన్నాయి, మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం మనం, చింతామణి వారి కథ అది చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సియాన్సిస్లో ఏమిటి రుజువు చేస్తున్నారు, ఈ మరణించిన వారి యొక్క జీవులు ఎక్కడో ఇంకొక లోకంలో ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయో మనకి తెలియదు, వారిని మనం కాంటాక్ట్ చేయవచ్చు, వారితో సంభాషణ కూడా చేయవచ్చు, విషయాలు అక్కడ తెలుసుకోవచ్చును అనే పద్ధతిలో అది వారు రుజువు చేశారు. మరి ఇప్పుడు సైన్స్ చెప్పిన దాన్ని కాదనలేంగా, ఇంకైతే ఏమంటుందన్నమాట, మరణం అంటే అంతా సర్వనాశనం కాదు అని ఒక పాయింట్. రెండవది ఏమిటి, మరణించిన తర్వాత ఇదివరకు ఈ శరీరంలో ఉండే నేను అనేవారు ఉన్నారే, వారు ఎక్కడో ఉన్నారు సినిమా లేకుండా పోలేదు. ప్రత్యక్ష ప్రమాణం మనకి కళ్ళకు కనిపించకపోయినా సరే ఈ సియాన్సిస్లో వాళ్ళు వారిని అందరినీ ఆహ్వానం చేసి వారితో మాట్లాడి విషయాలు చెప్తున్నారు కనుక వీరు ఉండనే ఉన్నారు అని ఈ విషయాలు మనకి రుజువు అవుతున్నాయి. మరి దీన్ని బట్టి ఏమవుతుంది, పుట్టిన వాళ్ళు వస్తున్నారు, చచ్చిన వాళ్ళు మళ్ళీ పుడతారు అనే పాయింట్ కూడా మనకి నిర్ధారణ. కాబట్టి అర్జున ఈ నిర్ధారణ చేసినాక ఈయన అంటాడు, కాబట్టి ఏం చేయాలి నువ్వు, తస్మాద్ అపరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి. పరిహరింపురాని విషయం ఇది, ఎవరు తప్పించుకోలేనటువంటిది ఇది, ఈ సెపరేషన్ ఆఫ్ ది సోల్ ఫ్రమ్ ది బాడీ, మరణం అనేది
దానికోసం ఎందుకు ఏడుస్తావయ్యా? ఏడవడంలో వివేకం లేదు. టేక్ థింగ్స్ యాజ్ దే ఆర్, ఉన్నది ఉన్నట్టుగా మనం దాన్ని గ్రహించాలి, దాన్ని అనుభవించాలి. కానీ దానికి ఏడుస్తే ఏమైనా కలిసి వచ్చేది ఉన్నదా? ఏమీ లేదు. వివేక దృష్టిని ఆశ్రయించుకుని హాయిగా ధైర్యంగా ఉంది, దుఃఖాన్ని నిర్మూలన చేసేసి. ఈ విషయం ఉన్నదే, ఈ మరణతత్వం అనేది అబ్బో చాలా క్లిష్టమైంది అని అనుకోండి. ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా మనం ప్రత్యక్షంగా చూస్తుంటాం. మనకి కాస్త జ్ఞానం వచ్చిందిరాగా, ఎంతోమంది సరిపోవడం చూస్తున్నాం. ఏమిటో మన క్యూరియాసిటీ, చావుంటే ఏమిటో అని కూడా ఉండవచ్చు. దాని గురించి మనం పెద్దల్ని అడిగితే వారు ఎన్నో విధాలు చెబుతారు. చెప్పిన దాన్ని మనం వింటాం, ప్రత్యక్షంగా అనుభవంలో చూస్తున్నాం. చూసినా విన్నా చెప్పినా ఏం చేసినా చివరికి ఏం చేసినా